మనమేమైనా ఒక రెండు మూడు అంకెలు గాని ఒక రెండు మూడు సంఖ్యలు గాని క్యాలిక్యులేట్ చేయాలంటే టకటక ఒక ఇది క్యాలిక్యులేటర్ తీసుకొని దాంట్లో ఇలా ఇలా ఒత్తుతూ చూసుకుంటుంటాం ఎందుకంటే మనం ఒక రెండు మూడు కూడా కరెక్ట్ గా మనం చెప్పలేం అలాంటిది పదుల సంఖ్యలో వందల సంఖ్యలో మీరు ఎన్నైనా చెప్తారా నేను టక ఒక క్షణంలో చెప్పేస్తా క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్ గా నేను చెప్పేస్తా అన్నట్టుగా ఉన్నారు ఒక వండర్ బాయ్ అంటే తనకు జస్ట్ 21 ఇయర్స్ అలాంటి నీలకంఠ భానుప్రకాష్ గారు గణిత మేధావి మనతో ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఈ గణితంలో తన అద్భుతమైన విజయాలు సాధించారు ఒలింపిక్ వరల్డ్ రికార్డు ఉంది హ్యూమన్ ఫాస్టెస్ట్ క్యాలిక్యులేటర్గా కూడా తనకు రికార్డులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అసలు ఎలా సాధించగలిగారు అసలు దాని వెనక ఉన్నటువంటి తన కృషి ఏంటి తన మాటల ద్వారానే తెలుసుకుందాం హాయ్ భానుగారు నమస్తే అండి హౌ ఆర్ యూ ఐ యామ్ గుడ్ బాగున్నానండి మిమ్మల్ని చూస్తుంటే చాలా యంగ్గా అనిపిస్తున్నారు జస్ట్ 20 క్రాస్ అయ్యారు అవునా అవునండి 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉండేలాగా ఈ గణితంలో పట్టు ఆ మెళకువలు ఎలా సాధించగలిగారు అది ఎలా సాధ్యపడింది సో మొట్టమొదటి ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో ఉండడం ఇట్స్ అ గుడ్ థింగ్ సో యా అండి సో గణితం ఏదైతే ఉందో ఇది ఒక ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ సో దీనిని నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ 15 ఏళ్లుగా దీని మీద నేను పెంచుకున్న ప్రేమ దీని మీద పెట్టిన కృషి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలాగైతే మనం ఒక స్పోర్ట్ మనం తీసుకెళ్తామో చిన్నప్పుడు క్రికెట్ అంటే ఇష్టం ఉందంటే బ్యాట్ పట్టుకుని మనం చిన్నప్పటి నుంచి మొదలెడితే తర్వాత మనం రంజీ ట్రోఫీలు గెలిచి తర్వాత మనం ఐపీఎల్లో ఆడి ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో వెళ్ళడం ఇస్ ద సక్సెస్ సో ఈ మ్యాథ్స్లో ఒక గణితం అన్ని ఒక స్పోర్ట్ లాగా నా 5 ఏళ్ల వయసుకి లో ఉన్నప్పుడు ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వచ్చే ఒక ఒక యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీ అయింది సో నేను ఇంట్లో ఇంటికి పరిమితంగా ఒక 1 ఇయర్ ఉన్నాను స్కూల్కి వెళ్లకుండా నా 2వ తరగతిలో ఉన్నప్పుడు ఈ టైంలో అప్పటి వరకు బాగా బయటకు వెళ్ళి అది ఆడితే బాగుంటుంది ఇది ఆడితే బాగుంటుంది ఎగురితే బాగుంటుంది అన్న వాళ్ళకి ఇంట్లో ఉండేసరికి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా తల్లిదండ్రులు నాకు ఈ పజిల్స్ని పరిచయం చేశారు ఇది ఒక ఈ పజిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా సరదాగా ఏదో స్కూల్లో ఇచ్చి చేయమని కాకుండా దీన్ని సరదాగా చేయడం ఎలా అన్న యాంగిల్ నుంచి డెవలప్ అవ్వడం వల్ల ఒక 1-2 సంవత్సరాల తర్వాత చూస్తే మ్యాథమెటికల్ పజిల్స్ క్యాల్క్యులేషన్స్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నాడు అని మా తల్లిదండ్రులు గ్రహించడం జరిగింది బట్ ఇది ఇంట్రెస్ట్ మాత్రమే ఇంట్రెస్ట్ కి కృషి పెడితేనే ఏదన్నా అవుతుంది అండ్ ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ ఫీల్డ్ కాదు ఎందుకంటే మనకి తెలిసిన మా కొంతమంది గణిత మేధావులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కానీ దీని స్పోర్ట్ అని ఎవరు అనుకోం కదా యూజువల్లీ గణితం అంటే క్లాస్ లో బుక్ మీద రాసుకుని అది చేసి ఏంటో కదా అని సో అప్పుడు నేను ఈ వేరే ట్రైనింగ్స్ కానీ ఇవి కానీ చూసి జనరల్ గా మీరు బయట చూస్తే అబాకస్ అంటారు వేదిక్ మ్యాథ్ అంటారు చాలా విషయాలు ఉంటాయి కానీ ఒక నాకు ఇది ఒక స్పోర్ట్ ఎలాగైతే ఒక 100 మీటర్లు పరిగెడితే అది 9 సెకండ్లు పరిగెట్టగా 15 సెకండ్లు పరిగె ఇన్ఫాక్ట్ బీబీసీ ఛానల్ వాళ్ళు రీసెంట్ గా నా మీద ఒక పెద్ద ఆర్టికల్ రాసి భానుప్రకాష్ మ్యాథమెటిక్స్ కి ఉసేన్ బోల్ట్ రన్నింగ్ ఎలాగో అనమాట అని సో ఇక్కడ కంపారిజన్ మీకు ఒక సైంటిస్ట్ తో అవ్వట్లేదండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గణితం అన్నది ఒక స్పోర్ట్ లాగా నేను ఐ టుక్ ఇట్ అప్ సో నా జర్నీ ఎలా అయిందంటే 5 ఏళ్ల ప్రాయంలో నాకు జరిగిన ఈ చిన్న యాక్సిడెంట్ దీని వల్ల ఐ వాస్ ఇంట్రొడ్యూస్ టు పజిల్స్ అంతా మన మంచికే అన్నట్టు ఈ పజిల్స్ తీసుకుని వెళ్ళిన తర్వాత సాధారణంగా ఒక చిన్న మాట అడ్డొస్తున్నాను సాధారణంగా మ్యాథ్స్ అంటే ఇప్పుడు నా వయసులో ఉన్న వాళ్ళకు కూడా అమ్మో మ్యాథ్స్ అనే ఒక భయం అనేది సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి మనకు ఇది ఉంది అలాంటిది ఆ చిన్న వయసులోనే ఏదో పేరెంట్స్ మీకు పజిల్స్ ఇచ్చి ఇది ఇంట్లో ఉన్నాడు ఇది చేసుకోమంటే మీరు ఇందాక అన్నట్టు ఏదో క్రికెట్ బ్యాటో లేకపోతే ఇంకేదో బాల్ బ్యాడ్మింటన్ బ్యాటో ఇంకొకటో తీసుకోకుండా దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం వెనక ఏదన్నా అంతకుముందు ఏదన్నా ఉన్నిందా ఒక విషయం ఏంటంటే అండి మనకి మ్యాథ్స్ అన్న గణితం అన్న ఉన్న భయం అవును ఇస్ ఓన్లీ బికాస్ అదొక సబ్జెక్ట్ లాగా తీసుకుంటాం నాకు అది ఒక సబ్జెక్ట్ రూపంలో పరిచయం అవ్వలేదు సరదాగా పరిచయం లైక్ ఎ గేమ్ ఎట్లాగైతే చెస్ ఆడే వాళ్ళకి చెస్ అంటే ఎంత ఇష్టం ఉంటుంది చదరంగం అంటే ఎంత మంచి ప్రేమతో ఉంటారు మన ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ అవును సో ఇది చిన్నప్పుడు మీరు నేర్పించినప్పుడు దీన్ని సబ్జెక్ట్ లాగా చెప్పి ఇప్పుడు అంతవరకు వెళ్లకుండా చిన్న ఎగ్జాంపుల్ తెలుగు నేర్చుకుంటాను చిన్నప్పుడు తెలుగు నేర్చుకుంటున్నప్పుడు అబ్బా నేర్చుకో అమ్మా అని చెప్పి మనం పద్యాలు చెప్తాం వేమన శతకం చెప్తాం కొన్ని చెప్పి ఇవి చెప్పి పాటలు పాడి మన 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 లీడర్స్ వాళ్ళ గురించి చదివి అలా 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 స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఉంటుంది 6వ తరగతి 7వ తరగతికి వచ్చేటప్పుడు వ్యాకరణం నేర్చుకుంటాం అవును మ్యాథ్స్ లో వ్యాకరణంతో మొదలెడతాం
ఇప్పుడు మీ చిన్న తెలుగు క్లాస్ లోకి వెళ్ళి చిన్నప్పుడు పద్యాలు చెప్పకుండా నామవాచకం అంటే ఇది ఛందస్సుతో పద్యాలు తయారు చేస్తారంటే పద్యాలంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. సో నాకు ఫార్చునేట్ గా నేను మ్యాథ్స్ నేర్చుకుంటాం చాలా డిఫరెంట్ గా జరిగింది. ఇది ఒక పజిల్ కానీ ఒక కాంపిటీషన్ రూపంలో జరిగింది. సో నేను 8 ఏళ్ల ఏజ్ నుంచి 1999 బోర్న్ నేను 2007 నుంచి ఈ మ్యాథ్ క్యాల్క్యులేషన్ ఛాంపియన్షిప్స్ అవుతాయి అబాకస్ అని వేదిక మాత్రమే. నేను ఇవన్నీ పెద్దగా పాటించి ఎక్కువ చేసేది లేదు. నేను నా ఓన్ రెగ్యులర్ మెథడ్స్ లో ఫాస్ట్ గా ఆలోచించడం ఎలా అన్న దాని మీద వెళ్ళింది తప్ప ఈ క్యాల్క్యులేషన్ ఛాంపియన్షిప్ లో ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ 2007 లో రీజనల్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేశాను మన తెలుగు రాష్ట్రాల్లో. అయ్యే మొట్టమొదటిసారి అదేనా? అంటే యాక్చువల్లీ మీరు గణితాన్ని ఫజిల్ లాగా చేశారు, ఇట్స్ లైక్ ఏ స్పోర్ట్స్ లాగా ఒక ఆట లాగా దాన్ని తీసుకున్నారు, వస్తూ వచ్చారు. అయితే మీలో ఇంత అపారమైనటువంటి గణిత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని మీ పేరెంట్స్ ఎవరు గ్రహించారు ఫస్ట్? మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మగారు వాజ్ అ వెరీ కీ రోల్. ఎందుకంటే ఎట్లా అంటే అండి, గణితంలో బాగా చేస్తున్నాడు అంటే ఇంకొన్ని ట్యూషన్లకు పంపించేద్దాం అన్నది కాకుండా దీనిలో ఉట్టి ఇదే పెళ్లి చేస్తే ఏమవుతుంది అన్నది ఏదైతే ఉందో ఇట్స్ అ బ్యూటిఫుల్ థాట్ అండి. అంటే ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ నేను అప్పుడు అది మొదలెట్టిన తర్వాత రీజనల్ ఛాంపియన్షిప్స్ వెళ్ళామండి, థర్డ్ ప్లేస్ అట్లా వచ్చాయి. సో మై పేరెంట్స్ టుక్ ద హార్డ్ ఎఫర్ట్ టు సే మనం చెన్నైకి నేషనల్ కాంపిటీషన్ ఉందంటే వెళ్దాం. ఏంటి క్యాల్క్యులేషన్ కాంపిటీషన్? కరెక్ట్ గా 11 నిమిషాలు ఉంటుంది అంతే. దానికోసం ఒక 3 రోజులు ట్రిప్ ఆ 11 నిమిషాల కోసం, దాని గురించి ఒక ప్రాక్టీస్. ఆ పద్ధతిలోకి వెళ్ళేసరికి ఏంటంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగే అండి. ఇప్పుడు పొద్దున లేచి కసరత్తు చేసినట్టే, దిస్ ఇస్ ది సేమ్ థింగ్. అండ్ ఈ క్యాల్క్యులేషన్ లో ఏంటంటే మీ అబిలిటీ తర్వాత స్కిల్ రెండు, టాలెంట్ క్రియేటివిటీ, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అ పార్ట్. సో రీజనల్ ఛాంపియన్షిప్స్ కి వెళ్ళేవాడిని, నేషనల్ ఛాంపియన్షిప్స్ కి వెళ్ళేవాడిని. యాక్చువల్లీ మొట్టమొదటిసారిగా మీరు అంటే మీరు ఇంట్లో ఉన్నారు ఆ సమయంలో, మీకు ఏదైతే యాక్సిడెంట్ ఫేస్ చేశారో ఆ సమయంలో దీని మీద విపరీతమైన కసరత్తు చేశారు, మీరు ఈ గణితాన్ని ఒక స్పోర్ట్స్ లాగా తీసుకొని వెళ్ళారు, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేశారు, అప్పుడు దాన్ని మీరు ఫస్ట్ టైం ఒక పోటీలో పాల్గొనడం అనేది జరుగుతుంది కదా, అది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది? ఫస్ట్ పోటీ నేను పాల్గొంది 2007 మన హైదరాబాద్ నోవోటల్ హెచ్ఐసిసిలో ఈవెంట్ అయిందండి. ఇట్ ఇస్ అన్ అరిథ్మెటిక్ ప్రాడజీ ఈవెంట్. ఓకే, సో 2000 మంది పార్టిసిపేట్ చేశారు ఈ కాంపిటీషన్ లో. ఓకే, అప్పుడు మీ వయసు ఎంత? నా ఏజ్ కరెక్ట్ గా 8 ఇయర్స్ ఉంది. ఓకే, సో నేను అప్పుడు గెలవలేదండి, ఐ వాస్ థర్డ్ ప్లేస్ ఇందులో. ఓకే, అయితే ఫస్ట్ మీరు పోటీ చేసింది అది? ఫస్ట్ పోటీ చేసింది అది. సో అది కూడా గుర్తుంది, ఎందుకంటే నాన్నగారు తీసుకువెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం రోజులో ఒకసారి చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ రావడానికి రోజు మొత్తం పడుతుంది. ఎందుకంటే అవి చేయాలి. సో అసలు మూడో ప్రైజ్ వచ్చిందంటేనే ఇంకెంత అబ్బో అమ్మో, పాల్గొన్న మొదటిసారి ఫస్ట్ టైం. అండ్ ఇట్ వాస్ వెరీ ఏమంటారు మోటివేటింగ్. అంటే ఇట్ మీన్స్ అది సబ్ జూనియర్స్ కోసమనా లేకపోతే జూనియర్? ఇట్స్ సబ్ జూనియర్ కేటగిరీలోనే. అదే అదే, అంటే కేటగిరీస్ ఉంటాయి కదా, సబ్ జూనియర్ కేటగిరీ. సో ఎలాగైతే ఆలోచించండి, చిన్నపిల్లలు అండర్ 13 అండర్ 12. అవును. సో నేను మీకు చెప్తాను ఇప్పుడు మనం మాట్లాడుతూ కొద్దీ నేను మీకు అసలు జర్నీ ఎలాగని. ఓకే, సో ఇలాంటి ఛాంపియన్షిప్ల తర్వాత 2009 లో నేషనల్ ఛాంపియన్షిప్ లో మిడిల్ కేటగిరీ, జూనియర్ సీనియర్ కి మధ్యలో ఒక దేర్ ఇస్ అన్ అదర్ కేటగిరీ, అందులో ఐ ఫినిష్ థర్డ్ ప్లేస్. ఓకే, నౌ ఏంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు 2010 కదేసరికి వచ్చేటప్పుడు నా 10 ఏళ్ళు, నేను స్కూల్లో ఉన్నాను, స్కూల్లో బాగా చేస్తూ ఉండేవాళ్ళని, చదువుతూ ఉండేవాళ్ళు, అల్లరి పిల్లరి అన్ని ఉండేవి. ఇప్పుడు మీ స్కూల్లో మీరు మ్యాథ్స్ అవి చేస్తున్నారు కదా, మీకు మ్యాథమెటిక్స్ టీచర్ ఉంటారు కదా, తను ఎలా ఫీల్ అయ్యేవారు అప్పటికి? నాకంటే స్పీడ్ గా చేస్తాడన్న ఫీలింగ్ అలాంటివి ఏమైనా ఉండేదా? అట్లా ఏం లేదండి, అప్పటికి ఇంకా ఇది ఇంకా ఇట్ వాస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ దేర్. అంటే నేను ఏదో ఇది ఎట్లా అంటే స్కూల్ తర్వాత వచ్చిన తర్వాత సంగీతం క్లాస్ లాగా అన్నమాట. ఓకే ఓకే, స్కూల్ తర్వాత వచ్చిన తర్వాత ఇట్ జస్ట్ లైక్ ఎ హాబీ లాగా. హాబీ, ఇట్ వాస్ ఎ హాబీ. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి ఎ హాబీ ఓన్లీ బికాజ్ ఇది మన స్కూల్ తో కలిపామంటే వేరే అవుతుంది, వేరే అవుతుంది. సో ఈ పర్టిక్యులర్ విషయాన్ని పట్టుకుని ముందుకు వెళ్లే కొద్ది 2011 లో నేషనల్ ఛాంపియన్షిప్ బెంగళూరులో జరుగుతుంది. బెంగళూరులో జరుగుతుంది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బాగా చేయాలి అన్ని, ఏదో నేషనల్ ఛాంపియన్షిప్ కదా. సో ఈ నేషనల్ ఛాంపియన్షిప్ కి వెళ్ళేటప్పుడు దానికి 6 నెలలు ప్రాక్టీస్. ఏంటి అక్కడ మళ్ళీ 11 నిమిషాలు అంతే, ఛాంపియన్షిప్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత. సో 2011 లో 3,400 మంది పార్టిసిపేట్ చేశారు, అండ్ ఇది సీనియర్ కేటగిరీలో, అంటే దేశవ్యాప్తంగా మొత్తం వచ్చారు అందరూ బెంగళూరుకు వచ్చారు. సో ఈ ఛాంపియన్షిప్ లో నేను వెళ్ళినప్పుడు ఐ పర్ఫార్మ్ నా బెస్ట్ లోకి, నేను పర్ఫార్మెన్స్ చేయలేదు, బాగా చేశాను. బై ద టైమ్ ఇట్ వాస్ డన్ రాత్రి ఆ టైం అయింది, అండ్ ఐ వాస్ అనౌన్స్ ద ఛాంపియన్, ద నేషనల్ ఛాంపియన్. సో బై ది ఏజ్ ఆఫ్ 12 నేను ఐ వాస్ ద నేషనల్ ఛాంపియన్ ఇన్ స్పీడ్ మ్యాథమెటిక్స్, అండ్ నాకన్నా క్విక్ గా ఎవరు లేరు ఇన్ ఇండియా, ఇన్ ద కంట్రీ. ఇన్ ద కంట్రీ. సో దాని తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్
మళ్ళీ నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచాను. అగైన్ అది ఎక్కడ? పూణేలో జరిగింది. ఓకే, సో 2012. సో ఈ టైంకి ఇది ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే భాను ఇస్ ద ఫాస్టెస్ట్ క్యాలిక్యులేటర్ ఇన్ ఇండియా. ఓకే, ఇన్ ఇండియా ఈ ఏజ్ కేటగిరీలో. ఎందుకంటే ఈ కాంపిటీషన్ కి ఇంకా ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది, అంటే 30 ఇయర్స్ బియాండ్ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయరు, 20-25 ఇయర్స్ వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, అట్ దట్ టైమ్ మీరు తెలుగు, యు ఆర్ ఫ్రమ్ తెలుగు, మన తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి అనుకుందాం, అప్పుడు విడిపోలేదు అనుకుంటా కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, ఈ తెలుగు నుంచి మీరు అలాగే మిగతా ప్రాంతాల నుంచి కూడా మీకు కాంపిటేటివ్గా పోటీగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా? సో చాలా మంది చిన్న చిన్న కింద కేటగిరీలో ఉండేవారండి చాలా మంది. ఓకే, బట్ ఆఫ్టర్ అ పాయింట్, ఇన్ఫాక్ట్ నా పూణే ఛాంపియన్షిప్ లో నేను ఐ వాజ్ ద ఛాంపియన్, నాకు సెకండ్ ప్లేస్ కి దేర్ వాస్ అ 40% వేరియేషన్, 40%. సో ఇట్ వాస్ హ్యూజ్. తర్వాత అందుకనే అప్పుడు మమ్మల్ని అందరు కలిసి ఏమిటన్నారంటే, మేము డిస్కషన్ పెట్టుకుంటున్నప్పుడు అందరు అనేవారు ఏంటి బయట వాళ్ళు, అంటే ఏంటి కాంపిటీషన్ లో గెలిస్తే ఏంటి ఇప్పుడు దీనివల్ల, ఇదేంటి, ఇదేమి స్పోర్టా, ఇది బ్యాడ్మింటన్ కాదు, ఇది వాలీబాల్ కాదు, మరి ఏంటి, వాట్ ఇస్ ద, ఇది ఇది క్రికెట్ కాదు అంత మంచిన. సో మీరు దీనిలో ఏంటి ముందు, బికాస్ ఐఐటి కోచింగ్ పంపించచ్చు కదా, అర్థం కదా జనరల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటారో తెలుసు. సో ఆ టైంలో 2013 నా 10వ తరగతి జరుగుతున్నప్పుడు నేను ఇంటర్నేషనల్ స్పీడ్ అరిథ్మెటిక్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయ్యాను సింగపూర్. సో ఈసారి మా ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా అనుకుని ఏంటంటే, ఇంతవరకు నేషనల్స్ గెలిచాము, ఇంటర్నేషనల్స్ లో ట్రై చేస్తే రెండో మూడో ప్లేస్ వచ్చినా సరే ఇట్స్ హ్యూజ్ చేంజ్ కదా. సో ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మేము అందరం ఫుల్ ఎంకరేజ్ చేసుకుంటూ ఇట్లా మేము వీ సెడ్ సింగపూర్కి వెళ్దాం. అండ్ ఇదే టైంలో నా స్కూల్లో క్వార్టర్లీ ఎగ్జామ్స్ 10th క్లాస్ అవన్నీ నడుస్తున్నాయి. ఓకే, నేను మీరు సారీ మీరు మిడిల్ క్లాస్ అన్నందుకు అడ్డొస్తున్నా. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మీరు మీతో పాటు, ఐ మీన్ మీ ఫాదర్ కానీ మీ పేరెంట్స్ కానీ వెళ్ళాలి, ఇలాంటి సందర్భంలో దీని తాలూకు ఆర్థిక వనరులన్నీ మీరే సమకూర్చుకోవాలా, ఎవరైనా మీకు స్పాన్సర్? అప్పటికి స్పాన్సర్స్ ఏమి లేరు, ఎందుకంటే ఇప్పుడు ఇట్ ఇస్ చేంజింగ్. అవును, ద రీజన్ ఇస్ ఇప్పుడు ఇంతవరకు ఎందుకండి ఇండియాలో ఆఖరికి చెస్ ఛాంపియన్షిప్ వెళ్ళాలన్నా కూడా గవర్నమెంట్ స్పాన్సర్షిప్ ఉండదు. ఓకే, అండ్ దట్ ఈస్ బికాస్ ఈ బోర్డ్స్ అన్ని మీరు ఇచ్చి ఉండవు, ఉంటాయి, దే హావ్ దేర్ ఓన్ ఇష్యూస్. ఆఫ్టర్ ఎ పాయింట్ ఐ గాట్ స్పాన్సర్షిప్. అయినప్పటికీ ఇప్పుడు మీ మీద, అంటే మీరు అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతారని మీకు మీ మీద నమ్మకంతో పాటు మీ పేరెంట్స్కి కూడా ఉండడం అనేది ప్రధానం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి సింగపూర్ అంటే ఇట్స్ నాట్ సికింద్రాబాద్కి వెళ్ళి రావడం కాదు కదా, ఫైనాన్షియల్గా చాలా ఇది ఇట్ ఇస్. సో నమ్మకం కోసం, సో అందుకనే అండి ఐ థింక్ దట్ ఈస్ ద ఫ్యూయల్ ఫర్ సక్సెస్. ఎస్, ఎందుకంటే వన్స్ యూఆర్ ఇన్వెస్టెడ్ you give your entire 100% to it, ante kada. Yes, so yes, so it's either casual kadu. Oh, and my parents were good enough to say that mee meedha pressure akkarledu sare Singapore trip ki velthunnam anukundam saradaaga velthunnam anukundam no competition gelusthe manchidi gelavapothe tirigi vacham. Okay, so ala ganukuni we went to international championship. Okay, Singapore na 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 10th avutunnappudu, I mean 2013. Okay, na 10th class 2013-14 madhyalo ayindi. Okay, so aa time ki Singapore vellamu. ఐ ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఐ వాస్ ద ఏంటి ఇండియా నుంచి ఇంకొక కొంతమంది కూడా వచ్చారు రిప్రజెంటేషన్, బట్ దేవర్ ఫ్రమ్ జూనియర్ కేటగిరీస్. నేను ద సీనియర్ మోస్ట్ కేటగిరీ నుంచి నేను ఐ వాస్ ద రిప్రజెంటేటివ్. సో అంటే ఏంటి ఈ పెద్ద స్పోర్ట్స్ హాల్లో అయింది ఇది. అంటే మన తెలుగు వాళ్ళు యు ఆర్ ఓన్లీనా? ఉన్నారండి, ఐ థింక్ దేర్ వర్ 2-3 అదర్ పీపుల్ ఇన్ తెలుగు వాళ్ళు అప్పట్లో కూడా, బట్ పార్టిసిపేషన్ ఉండేదండి. సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది ఎట్లా అంటే అండి, ఇది ఒక క్రికెట్ మ్యాచ్ లో 10 vs 10 పీపుల్ కాదు, 5,000 మంది చేస్తారు, ఒక్కళ్ళు గెలుస్తారు, అర్థం కదా. సో ద నంబర్స్ ఆర్ హ్యూజ్, ద విన్నర్ ఇస్ వన్, సో ఆర్ త్రీ, 1, 2, 3 మెడల్స్. సో సో వెళ్ళినప్పుడు ఐ వాస్ ప్రాక్టీసింగ్ మొత్తం ఫ్లైట్లో కూడా, ప్రాక్టీసింగ్ మొత్తం నడుస్తుంది. వెళ్ళాము అక్కడికి, 2 రోజులు ఉంది, వీ స్టార్టెడ్ ఆఫ్ కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు ఇట్లా ఇండియన్ ఫ్లాగ్ ఇచ్చి దేర్ వాస్ అమ్ పరేడ్, లోపలికి వెళ్ళాము, దట్ వాస్ అ వెరీ గుడ్ సెలబ్రేషన్. నేను ఆ టైంలో, ఇప్పుడు మీరు మన ఇండియాలో నేషనల్ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేశారు, ఓకే విన్ అయ్యారు, అఫ్ దాన్ మీరు ఒకసారి ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు మీలో ఎక్కడన్నా లోపల చిన్న ఫియర్ లాంటిది ఏమన్నా అండి? ఎట్లా అంటే ఉంటుందా? ఎందుకు ఉండదండి, బిల్కు ఎందుకంటే అబ్సల్యూట్లీ, ఎందుకంటే మన స్కూల్ ఇప్పుడు మనకి ఇండియాలో తెలుసు, మనం పూణే వెళ్ళినంటే బెంగళూరు అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏంటో తెలుసు. సరే, టు అన్ ఎక్స్టెంట్ వేరే వాళ్ళని చూస్తే అబ్బా వీళ్ళు అంత చేయకపోవచ్చేమోలే, మనం బాగా ప్రాక్టీస్ చేసాం కదా మనం చేసేయచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. ఇట్స్ అన్ అన్నోన్ టెరిటరీ నౌ. ఎస్, అంటే వాళ్ళు అసలు ఏం వాడతారు, వాట్ ఆర్ దేర్ మెథడ్స్, వాట్ ఆర్ దేర్ మెథడాలజీస్, వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, వాళ్ళ వాళ్ళ జర్నీ ఏంటి, మనకు తెలియదు ఎటు పరిస్థితి. అండ్ ద మొమెంట్ ఐ ఎంటర్డ్ అండ్ సాట్ డౌన్, నా వెనకాల దేర్ వాస్ దిస్ హ్యూజ్ ఇండోనేషియన్ టీమ్ అనమాట. ఆ ఇండోనేషియన్ టీమ్స్ వర్ యూజింగ్ సోరబాన్ అని ఒక అబాకిస్ మెథడ్, వాళ్ళు వాళ్ళు ఇట్లా 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 అంటుంటే ఈ వాజ్ మేకింగ్ సమ్ మ్యూజిక్ అనమాట అందులో. అంటే మనం అంత అప్ట్గా అబ్సల్యూట్గా చేయం, మైండ్ వర్ మోర్ క్రూడ్
రొటీన్ స్టాండర్డ్ మెథడాలజీస్. Yes, yes. So for a moment I was like అబ్బో అయ్యేది కాదు. And in fact నా పర్ఫార్మెన్స్ ఇన్ ద కాంపిటీషన్ ఇట్సెల్ఫ్ నేను జనరల్ గా చేసే దాంట్లో 10% తక్కువ చేశాను అక్కడికి వెళ్ళినప్పుడు. ఓకే. సో అయిపోయింది సరే ఐ డోంట్ థింక్ దిస్ విల్ గో త్రూ. వెళ్ళాము తర్వాత సరే అని చెప్పి ఇంకో 6-7 అవర్స్ మధ్యలో బ్రేక్ ఉంటుంది. సో వి వెంట్ అరౌండ్ ద సిటీ టూర్ చేసుకుని మళ్ళీ వచ్చాము. అండ్ ఇది కూడా ఇఫ్ ఐ సే కామికల్ గా 4th place అని చెప్పి అనౌన్స్ చేయడం మొదలెడతారు. సో ఇది యూజువలీ అనౌన్స్ ఫ్రమ్ ద బాటమ్. ఒకసారి చెప్పారు ఏమి రిజల్ట్స్. సో 4th place అని చెప్పి ఒక కంట్రీ వాళ్ళకి ఇచ్చారు. ఓకే టెన్షన్ మా సరే ఓకే సరే ఓకే ఫోర్త్ 3rd place అని ఇంకోళ్ళది ఇచ్చేసారు. ఓకే ఇంకా అనిపిస్తుంది సెకండ్ అసలు రాదా 5th అయిపోయామో పోనీ అయిపోయింది రాలేదు. సెకండ్ ప్లేస్ అని ఒకళ్ళ పేరు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన అతనితో నేను మాట్లాడటం జరిగింది ఒక 2 గంటల ముందు. అతను నాకన్నా తక్కువ చేశాడు అది గుర్తుంది నాకు. సో ఐ మీన్ ఫ్రమ్ ద రెఫరెన్సెస్. సో సెకండ్ ప్లేస్ అని వాళ్ళని రెఫర్ చేసింది ఈ వీడియో కూడా ఉంది మా దగ్గర. సో సెకండ్ ప్లేస్ అని ఇంకోళ్ళది ఎవరితో చెప్పంగానే మేము ఎగరడం మొదలెట్టేసాం అంతే ఇంక మొత్తం తెలిసి ఇంకా. And they announced that in the first attempt when I went to this competition, I was the international champion. Wow, well so, done. So, this journey to the top is done. Yes. LPM. Painu gundi ippudu. Now, it was a great feeling. Yes. Championship gelchamo. We had a tour in Singapore. Came back. Ikkada full press giss anni ayinayi. Full itla enti 13-year-old prodigy wins the world's enti title of international champion speed arithmetic prodigy event. Endukante world's fastest human calculator ante records break cheyandi. Adi veru. Asalu idi walk kadu. Kadu. Elante ippudu running race forget anukondi national lo gelchaam ante gelchaam. Ante. Kaani mana Usain Bolt record break cheyale inka. Kachithanga. Vaallu veru. So idantha entante idi oka age. But appatiki to be honest I did not know world records ni asal man attempt cheyachu ani. Okay we came back. Okay. We were doing everything. And inke enti next enti inko international championship keltama ada ida an alochistunappudu one of the family members told matho anna entante ee Shakuntala Devi gari records avi avi untai kada Limca book Guinness book anna chusava eppudunna oka 10 ellu target pettukodi annaru. Okay aa roju idedo pelli function lo ayindandi gurtundi naaku baaga gurtundi. So intiki vachin tarvata కంప్యూటర్ ఓపెన్ చేసుకుని ఐ యూస్ టు యూజ్ అలాట్ ఆఫ్ మై బ్యాక్ ఫ్రమ్ 2011 ఐ స్టార్టెడ్ యూజింగ్ ఈమెయిల్స్ అండ్ వెరీ ప్రాపర్లీ అనమాట. సీరియస్నెస్ తో వెళ్ళిపోయారు. సో 2013 లోకి రాగానే ఇంటికి ఇన్ 2014 బిగినింగ్ ఇది నాకు గుర్తుంది బాగా జనవరి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ చల్లగా కూడా ఉన్నప్పుడు. ఐ సెంట్ ఎన్ ఈమెయిల్ టు లిమ్కా బుక్ సేయింగ్ దట్ మీ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ నాకు పంపించండి ఒకసారి ఏంటో లిస్ట్. వెంటనే 20 నిమిషాల్లో ఐ గాట్ ఎ రిప్లై సేయింగ్ దట్ ఇవిగో ఇవి ఉన్నాయి దీస్ ఆర్ ద 50 రికార్డ్స్ లిమ్కా బుక్ లో ఉన్నవి. నేను వెంటనే ఇది 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 చూసుకుని అన్ని చూసుకుని నేనన్నీ చూసి ఈ 13 నేను ఇయర్ బ్రేక్ చేయొచ్చా అని కొట్టాను మెయిల్ రిటర్న్ ఈ 13 నేను ఇయర్ బ్రేక్ చేస్తాం అని. అండ్ వాళ్ళేమో ఎంతమ్మా నువ్వు ఏంటి నువ్వు చాలా అయ్యో సర్లే 13 కాదు కానీ నువ్వు నీ అటెంప్ట్స్ కొన్ని ఫోటోలు పంపి వీడియోలు వీడియో కానీ ఏదైనా ప్రూఫ్ దెన్ వీల్ ఎంటర్టైన్ యూ పంపించాను రిటర్న్ పంపిస్తే ఈ ఇయర్ ఈ 7 రికార్డులు బ్రేక్ చేయడానికి నీకు ఛాన్స్ ఇస్తాం అని వచ్చింది. ఓకే లిమ్కా నుంచి లిమ్కా బుక్ ఓకే లిమ్కా బుక్ సాగర్ లిమ్కా బుక్ లో హెడ్ చాలా మంచి మంచి హెడ్ ఆవిడ ఉండేది ఘోష్ ఆవిడ పేరు. సో ఆవిడ రిప్లై ఇచ్చిన తర్వాత సరే బాగుంది ఓకే నెక్స్ట్ 3 మంత్స్ ఐ స్పెంట్ మై టైమ్ ఆన్ సేయింగ్ దట్ నేను ఎస్టాబ్లిష్ ఎలా చేసుకోవాలి ఏం చేయాలి ఎలా చేయాలి అది. సో ఆర్బిటర్ వస్తారు లిమ్కా బుక్ నుంచి బ్రేక్ రియల్ రికార్డు ఎలా ఏంటి. ఓకే సో ఈ 7 రికార్డ్స్ ని ప్రాక్టీస్ చేసి బై జూన్ 2014 ఐ హ్యాడ్ 7 లిమ్కా రికార్డ్స్ ఆన్ మై నేమ్. ఓఫ్ ఐ బ్రోక్ ఆల్ ద 7 రికార్డ్స్ విచ్ ఐ సెడ్ ఐ విల్ అటెంప్ట్ దిస్. అయితే వీటి కోసం మీరు అంటే సాధన ప్రాక్టీస్ ఏదైతే ఉందో అంటే మీ ఎడ్యుకేషన్ కు ఈ ఈ ప్రాక్టీస్ కు పొంతన కుదిరిందా ఏమన్నా ఇబ్బంది ఉండే అంటే మీకు మామూలుగా జనరల్ గా ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది కదా. అది నేను కరెక్ట్ గా ఇది బ్రేక్ చేసినప్పుడు 2 నెలల క్రితమే నేను బోర్డ్స్ రాశాను. ఓకే నా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాశాను. అవును సో ఉంటుందండి కానీ ఎట్లా అంటే ఒక విషయం ఇప్పుడు నేను తర్వాత వచ్చేది ఏంటంటే ఈ మెంటల్ క్యాల్కులేషన్ ఉన్న స్పోర్ట్ ఎలాంటిదంటే అండి దీనిలో బాగా చేసామంటే మీ అకాడమిక్స్ విల్ ఇంప్రూవ్ లైక్ ఎనీథింగ్. సో దాట్ ఈస్ ద రీజన్ వై నేను ఇవాళ ఎంకరేజ్ పీపుల్ టు టేక్ దిస్ బికాస్ అకాడమికలీ ఇట్ హెల్ప్స్ అ లాట్. మీరు ఆ రికార్డు సాధించడం కోసం అంటే లిమ్కా 7 సరే అంటే రోజుకు ఎన్ని గంటలు అట్లా ప్రాక్టీస్ చేస్తారు? 3-4 అవర్స్ అండి. ఈవెన్ ఫర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ నుంచి ఇక్కడ వరకు దేర్ వర్ డేస్ వెన్ ఐ యూస్ టు ప్రాక్టీస్ స్కూల్ నుంచి 4 గంటలకు వచ్చి 5 నుంచి 10 వరకు ప్రాక్టీస్ మధ్యలో ఐ యూస్ టు గో ఫర్ ఏదో వేరే సరదాగా వేరే ప్రాక్టీస్ వేరే ఆటలు ఏమీ లేవు ఇదే ఆట. ఐ యూస్ టు గో ఫర్ టెన్నిస్ అట్లాంటివి ఏవో వేరే చేసేవాళ్ళం బట్ అదర్వైజ్ ఇది దిస్ వాస్ ద మెయిన్ గోల్ కాబట్టి. సో రాత్రి 2-3 అయిపోయింది అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తాం బికాస్ యూస్ టు ట్రై మా నాన్నగారు వాళ్ళు దే వెరీ వెరీ అంటే ఎట్లా అంటే అండి మా ఇంట్లో ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ హావింగ్ అ స్టాప్ వాచ్ పట్టుకుని అబ్బా ఇది చూద్దాం ఇప్పుడు అంత అయింది దీనికన్నా ఇలా ఇంప్రూవ్ అవ్వాలి. సో దాట్ వాస్ అ వెరీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. అండ్ మీరు అన్న స్కూల్ ఏదైతే అన్నారో అదే
ఈ మెంటల్ క్యాల్క్యులేషన్ ఏదైతే ఉంది కదండి, ఇప్పుడు ఎట్లయితే స్పోర్ట్స్ ఆడితే ఫిట్ అవుతాం కదండి, స్పోర్ట్స్ ఆడితే తర్వాత జిమ్ చేయడం ఈజీ కదా, అలాగే ఈ మెంటల్ స్పోర్ట్స్ ఆడితే స్కూల్ అన్నది చాలా ఇట్లా అయిపోతుంది అంతేగా. బికాస్ మీరు ఇక్కడ 10-20 ప్రాసెసెస్ పర్ సెకండ్ చేస్తున్నారు, అవును, స్కూల్లో స్పీడ్ ఇష్యూ ఉండదు అసలు ఎప్పుడు, అవును, స్కూల్లో ఉన్నవి నేర్చుకోవడం టైం పట్టదు, యువర్ మెమరీ ఇస్ బెటర్, యువర్ దిస్ ఇస్ బెటర్. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది దీనిలో ప్రాక్టీస్ నాకు స్కూల్లో చాలా ఈజీ చేసేసే. అంటే మీ ఇప్పుడు మీ స్కూల్లో మీ ఐ మీన్ టీచర్స్ కానీ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు, అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది? అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే 2014 నేను నాకు లిమ్కా రికార్డ్స్ అప్పుడే వచ్చాయి, ఓకే, అప్పుడు కూడా దిస్ వాజ్ నాట్ యాజ్ పాపులర్. అంటే ఏంటంటే అండి ఎట్లా అంటే సరే ఏదో చేస్తున్నాడు క్యాల్కులేషన్ ఛాంపియన్షిప్లు అంటున్నా అవి ఇవి అంటే అందరూ ఏమనుకున్నారంటే జనరల్ గా మనిషి నోషన్ ఏంటంటే అబాకెస్ అబాకెస్ ఛాంపియన్ అట, అది ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ వాస్. అర్థమైందా? కానీ అప్పుడు ఐడెంటిటీ క్లెయిమ్ అనేది అవ్వలేదు, ఎందుకంటే ఇన్ఫాక్ట్ అది నాకు మంచిదే అయింది, ఎందుకంటే నన్ను ఎవరు డిఫరెంట్ గా ట్రీట్ చేయలేదు కాబట్టి ఐ కుడ్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్. సో నాకు అది చాలా మంచిదే అయింది. అండ్ మై టీచర్స్, మై మ్యాథ్ టీచర్స్ వర్తో జెన్యున్లీ వెరీ అచ్చా భాను కదా, హీ విల్ ఫిగర్ అవుట్, నేను స్కూల్ ప్రెషర్ పెట్టక్కర్లేదు. సో నా 10th క్లాస్ ఐ గోట్ 10 CGPA, ఫుల్ 10 CGPA. ఐ వాస్ ది ఓన్లీ స్టూడెంట్ ఇన్ మై స్కూల్ టు గెట్ 10 CGPA and 10 grade points in a competitive exam better appudu appatla PSA ani, okay, problem solving assessment. India lo mottham kalpi 50 mandiki vachindi 10, oh, in CBSE. Very, I was one of them. So I was doing exceptionally well in schools, and the same, but chaala mandi em anukuntarante that is because you are naturally gifted ani. Yes, kaadu ఇది నా ప్రొసీజర్ ఆఫ్ టాలెంట్ ఇందులో బిల్డ్ అయింది, బిల్డ్ అయింది, దానివల్ల ఇక్కడికి ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ సింపుల్. ఎలాగైతే మనం ధోని గురించి మాట్లాడుతూ మనం వీసే గోల్ కీపింగ్ చేసేవాడు ఫుట్బాల్ లో, హీ బికేమ్ వికెట్ కీపర్, వికెట్ కీపర్. సో నాచురల్ వికెట్ కీపర్ కాదు, కాదు, బట్ బాల్ పట్టుకోవడం అలర్ట్ ఉంది, అలవాటు ఉంది కాబట్టి. సో అది ఆ లక్షణం. సో 2014 అయింది, ఓకే, 11th ఒకేసారి మీరు 7 అప్పుడు లిమ్కా వాళ్ళ నుంచి అక్కడ నుంచి ఎలాంటిది వచ్చింది సర్టిఫికేట్? అంటే ఫస్ట్ మీరు పంపించినప్పుడు ఈ 13 నేను టిక్ పెట్టాను అని అన్నప్పుడు వాళ్ళు ఈ 13 ఏనాయన ఫస్ట్ అది 7 చేయి చాలు అన్న ఫీలింగ్తో వాళ్ళు అన్నారు, మీరు ఆ 7 కొట్టేసరికి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అబ్సల్యూట్లీ అండి, ఇన్ఫాక్ట్ దేవర్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్, 2015-16 నా 11th క్లాస్ 12th క్లాస్ లో ఉన్నప్పుడు 21 రికార్డ్స్ 22 రికార్డ్స్ బ్రేక్ చేసి టోటల్ ఆఫ్ 50 లిమ్కా రికార్డ్స్ బై ది బై 2016 ఐ హావ్ బ్రోకెన్. 2016 కల్లా 50 లిమ్కా రికార్డ్స్ 50 హాఫ్ సెంచరీ, ఫుల్ హాఫ్ సెంచరీ. తర్వాత మళ్ళీ బ్రేక్ చేయాలని వెళ్ళలేదు నేను అటు, ఎందుకంటే ఎవరైనా బ్రేక్ చేస్తే మళ్ళీ వెళ్దాం తొందరగా ఉంది, మనమే చేస్తాం అర్థమే ఉంది అని. సో 50 లిమ్కా రికార్డ్స్, 4 వరల్డ్ రికార్డ్స్, ఓకే, 4 వరల్డ్ రికార్డ్స్ అనగా ఈ లిమ్కా రికార్డ్స్ పర్ వ్యూ లో నేషనల్ రికార్డ్స్ ఉంటాయండి, ఓకే. వరల్డ్ రికార్డ్స్ ని అడ్మినిస్టర్ చేసేది గిన్నిస్ బుక్, లిమ్కా బుక్, ఇట్లాంటి చాలా బుక్లు ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా బ్రేక్ చేయొచ్చు, కానీ రికార్డ్ హోల్డర్స్ వరల్డ్ వైడ్ చూసి అప్పుడు ఇస్తారు రికార్డ్. సో ఇప్పుడు 2016 లో 15 లో వెన్ ఐ ట్రైడ్ ఫర్ దిస్, నేను 11th 12th ఉన్నాను, 11th 12th క్లాస్ నేను చుక్కా రామయ్య గారి దగ్గర చదివాను, 11th 12th. దట్ వాస్ అ ఫెంటాస్టిక్ ప్లేస్ బికాస్ నా మ్యాథ్స్ స్కిల్ గానీ ఇది గానీ పదును పెట్టేది, బట్ రామయ్య గారి దగ్గర స్ట్రిక్ట్ నేచర్, ప్రతిరోజు క్లాసులకి వెళ్ళాలి. సో ఫర్ మీ దట్ వాస్ ద టైమ్ నేను స్కూల్ 11th 12th లో ఉన్నప్పుడు ఐ వాస్ డూయింగ్ ఐఐటి ప్రిపరేషన్, ప్రిపరేషన్ ఫర్ వరల్డ్ రికార్డ్స్. 2014 ఇయర్ లో ఎప్పుడైతే నేను 11th జాయిన్ అయ్యానో, ఆ 11th ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మెంటల్ క్యాల్క్యులేషన్ వరల్డ్ కప్ జర్మనీ నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సో ఎలాగైతే వరల్డ్ కప్స్ క్రికెట్ కి వాటికి అవుతాయో, మెంటల్ క్యాల్క్యులేషన్ వరల్డ్ కప్ అనగా జర్మనీలో ఎవ్రీ 2 సంవత్సరాల్లో ఒకసారి అవుతుంది. దే ఇన్వైట్ 40 ఫాస్టెస్ట్ హ్యూమన్ బ్రెయిన్స్ in from the world. ఏజ్ టైం లేదండి దానికి, ఏం లేదు. దేర్ వర్ 85 ఇయర్ ఓల్డ్ పార్టిసిపెంట్స్, 60 ఇయర్ ఓల్డ్ పార్టిసిపెంట్స్, అండ్ ఐ వాస్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ కాంపిటీషన్. 40 ఫాస్టెస్ట్ హ్యూమన్ బ్రెయిన్స్ అంటే మీరు, నేను వెళ్ళిన సింగపూర్ కాంపిటీషన్ లో ప్రాబబ్లీ సగం వరల్డ్ లో 20-25 ఏజ్ గ్రూప్ వరకు వచ్చారు. నేను చాంపియన్ 60-85, అక్కడ 85 ఎవ్రీవన్ ఇన్ ది వరల్డ్, ఎంత అనుభవం, ద బెస్ట్ ఇన్ ది వరల్డ్, దే ఆర్ ప్రొఫెసర్స్ ఇన్ దేర్ ఓన్ కంట్రీస్ యూనివర్సిటీస్, అలాంటి వాళ్ళందరూ వచ్చారు. అండ్ దిస్ ఛాంపియన్షిప్ ఇస్ నాట్ ఓన్లీ క్యాల్క్యులేషన్, ఓకే, మ్యాథమెటికల్ స్కిల్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక విషయం అండి, క్యాల్క్యులేషన్ అంటే ఎట్లా అంటే పరిగెట్టడం లాంటిది, బాగా పరిగెట్టాలి, కానీ ఫుట్బాల్ ఆడాలంటే లెగ్స్ లో స్కిల్ ఉండాలి, ఓకే కదా. అలాగా క్యాల్క్యులేషన్ అనేది పరిగెట్టడం లాంటిది, మ్యాథ్స్ అన్నది సింగిల్ స్కిల్స్. సో ఇవేవైతే ఉన్నాయో ఇవి డెవలప్ చేసుకోవడం అనేది నేను ఐ వాస్ యంగ్ గాయ్. సో ఐ వెంట్ దేర్. మ్యాథమెటిక్స్ అనొచ్చా? ట్రిక్స్ అనడానికి కొంచెం డిఫరెన్స్ ఉందండి, ఎందుకంటే
ఒకసారి చిన్న చిన్నది ఏంటంటే ఇక్కడ చెప్తాను మీకు, చిన్న డిఫరెన్స్. చాలా మంది అడుగుతారు భాను ఏ ట్రిక్లు వాడతావు, ఏం మెథడ్లు వాడతావు, మ్యాథమెటిక్స్ అంటారు కదా, ఏమన్నా ట్రిక్స్ ఏమో. సో అది అదే చాలా మంది. సో 165 ఇంటూ 100 అని అడిగామంటే 16,500 చెప్పేస్తారు సింపుల్ గా. దానిలో మనం నిజంగా క్యాల్కులేషన్ చేయలేదు, పక్కన సున్నాలు పెట్టాం. అవును, ఇది ట్రిక్ కల్ప్. దిస్ ఇస్ మ్యాథమెటిక్స్ మీరు అన్నట్టు. ఓకే, ట్రిక్స్, దిస్ ఆర్ ట్రిక్స్. ట్రిక్స్ అనగా మనం క్రికెట్ మనం 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 పరిగెడుతున్నాం అనుకోండి, ట్రిక్ అంటే నేను నేను ఒక బైక్ తీసుకుని వెళ్ళిపోవడం. ఓకే, 100 మీటర్స్ నేను బైక్ లో 2 సెకండ్లు వెళ్ళిపోయి నేను 2 సెకండ్లు వెళ్ళిపోయాను, నేను హుసేన్ బోల్ట్ కన్నా బెటర్ ఓకే అన్నది కరెక్ట్ కాదు. ఓకే, ఇట్స్ నాట్, బికాజ్ యు ఆర్ నాట్ రన్నింగ్. అది క్యాలిక్యులేట్ కూడా కాదు, క్యాలిక్యులేషన్ కూడా కాదు. సో ఈ క్యాల్క్యులేషన్స్ అన్నవి ఎలా ఉంటాయంటే మీరు ట్రిక్స్ వాడలేకుండా ఓకే యాక్చువల్ గా మీరు చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే అండి, 3,742 ప్లస్ 4,522 ఉందనుకోండి, 8,264. ఓకే, దీన్ని మీరు రెండు యాడ్ చేయాల్సిందే, ఇంకా మీరు దీనిలో షార్ట్ కట్ ఏం లేదు, లేదు లేదు చేయాల్సిందే అంతే. సో ఆ సో దీన్ని బట్టి ఏంటంటే మీ మెదడు స్పీడ్ ని అంటే మీరు ట్రిక్లు వాడలేకుండా కొంతమంది వేదిక మ్యాథ్స్ చూపిస్తారు, 104 square అంటే 4 4 కలపండి, 16 పెట్టేయండి, 10816 ఆన్సర్, అలాంటి క్వశ్చన్ ఇక్కడ అడగరు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇలాంటి ట్రిక్స్ ఏమి ఉండకుండా వాడితే చేస్తాం ఈజీగా. మీరు ఎలాగైతే చాలా చాలా చోట్ల చూస్తారు వేదిక మ్యాథ్ టీచర్, అవి హెల్ప్ అవ్వవని నేను అన్ను, కానీ ఈ డెవలప్మెంట్ కి హెల్ప్ హెల్ప్ అవ్వ. ఓకే, గుడ్ ఎగ్జామ్ లో రాసేయడానికి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, కానీ ఈ దీనికి ఇదే ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ టైం ఐ వెంట్ ఐ ఫినిష్డ్ ఇన్ ద 7th ప్లేస్. ఓకే, ఎందుకంటే దిస్ ఇస్ బియాండ్ క్యాల్కులేషన్, చాలా ఉంది ఇందులో. ఓకే, వచ్చాము ఇండియాకి వచ్చిన తర్వాత వరల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా, స్కాట్ ఫ్లాన్స్బర్గ్ అని చెప్పి ఒక అతను ఉన్నారండి యుఎస్ లో, వెరీ ఫేమస్ గై, హీ వాస్ కాల్డ్ ద ఫాస్టెస్ట్, హీ వాస్ కాల్డ్ ద హ్యూమన్ క్యాల్క్యులేటర్. ఓకే, సో హ్యూమన్ క్యాల్క్యులేటర్ యుఎస్ అరిజోనా స్టేట్ లో, హీస్ అ వెరీ బిగ్ పర్ఫార్మర్, గ్లోబల్ గా డిడ్ లాట్ ఆఫ్ షోస్. ఎంత వయసు ఉంటుంది? హీస్ అరౌండ్ 50 ఇయర్స్. ఓకే, ఐ మెట్ హిమ్ జర్మనీలో, చెప్పాను మీ రికార్డ్ ఉంది కదా మేము ట్రై చేస్తున్నాం మరి అని. సో అబ్బా మరి సూపర్ అది ఇది అనుకున్నాం. సో వచ్చిన తర్వాత ద రికార్డ్ ఇస్ టు యాడ్ a 2-digit number, అదే నంబర్ కి ఫాస్ట్ గా యాడ్ చేసి ఆన్సర్ చెప్పడం. ఎలా అంటే మీరు ఒక 2-digit నంబర్ చెప్పండి, ఏదైనా 2-digit 11 నుంచి 99 మధ్యలో ఏదైనా చెప్పండి ఒక నంబర్. 29 కదా. సో ఈ రికార్డ్ ఏంటంటే నేను 29 కి 29 యాడ్ చేస్తూ ఆన్సర్లు బయటకు చెప్పాలి. ఓకే, ఎంత ఫాస్ట్ గా చెప్తాను 15 సెకండ్స్ లో. 15 సెకండ్స్ తర్వాత నేను ఎంతవరకు వెళ్ళానో చూసి దాన్ని బట్టి నేను ఎంత ఫాస్ట్ గా క్యాల్కులేట్ చేస్తానో చెప్తారు. ఓకే, 29 గుర్తుపెట్టుకునే ఛాన్స్ లేదు. లేదు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు రెండు నంబర్లు ఇవ్వండి సారీ, రెండు నంబర్లు 58 76. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 76 నంబర్ తీసుకుని అక్కడ నుంచి 58 యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో నేను గుర్తుపెట్టుకునే ఛాన్సే లేదు, రెండు నంబర్లు మీరే ఇచ్చారు. 76 134 ఈ రికార్డ్ ని ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ రికార్డ్ అంటారు. క్యాల్క్యులేటర్ లో చేసే వాళ్ళకన్నా ఫాస్ట్ గా చేయడం. ఇన్ఫాక్ట్ నా యూట్యూబ్ వీడియోల్లో కానీ నేను చేసే స్ట్రీమ్స్ లో కానీ చాలా మంది ఇట్లా మంచి మంచి అకౌంటెంట్ లాంటి వాళ్ళు వచ్చి మేము చేస్తాం ఫాస్ట్ గా అని చెప్పి ఇట్లా ఇట్లా నొక్కుంటూ వెళ్తారు. అండ్ వీ ట్రై టు రేస్ పాస్ దెం, ఎందుకంటే ఇది ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండి. మన హ్యూమన్ మైండ్ ఏమేమి చేయగలుగుతుంది అన్నదానికి అసలు అర్థం అంతు లేదు. ఆ అంతు లేదన్న దాని మీద ఇట్స్ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఐ డూ 100-digit మల్టిప్లికేషన్స్, 200-digit స్క్వేర్ రూట్స్, ఇవన్నీ చాలా చాలా చేస్తాం. కానీ అందరికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే పరిగెత్తడం అనేది పరిగెత్తడం అండి, అంతే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ఇట్. అండ్ పెద్ద పెద్ద క్యాల్కులేషన్లు చేయడం అంటే నదులు దాటడం అట్లా అనుకోండి మీరు, ఫిజికల్
కానీ బేసిక్ పరిగెట్టడం ఇదే అండి, నేను చెప్పింది మీకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పుడు మన బ్రెయిన్ లో కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని ఉంటాయండి. ఎట్లా అంటే మనము మాట్లాడగలుగుతున్నాము అంటే మన బ్రెయిన్ ఒక విధంగా అర్థం చేసుకుంటుంది, ఒక విధంగా విజువలైజ్ చేసుకుంటుంది, ఒక విధంగా మన లాంగ్వేజ్ స్కిల్ వాడుతుంది కదా. ఇలాగా బ్రెయిన్ లో కొన్ని పార్ట్స్, మీన్ నాట్ ఫిజికలీ బట్ నేను జస్ట్ చెప్తున్నాను, కొన్ని ఎలిమెంట్స్ టుగెదర్ మనకి మాట్లాడడం అన్న ఫెసిలిటీని ఇస్తాయి. అలాగా క్యాల్క్యులేషన్లు చేసేది, బీయింగ్ ఏబుల్ టు డూ క్యాల్క్యులేషన్స్, బీయింగ్ ఏబుల్ టు డూ క్విక్ క్యాల్క్యులేషన్స్, ఓకే, అండ్ జనరల్ విజువలైజేషన్, మ్యాథ్స్ అండర్స్టాండింగ్, సైన్స్ అండర్స్టాండింగ్, సోషల్ సైన్స్ అండర్స్టాండింగ్ అవి ఏవైతే ఉన్నాయో వెల్ లింక్డ్. సో ద మొమెంట్ యూ గెట్ బెటర్ అట్ దిస్, మనం వేరే వాటిల్లో వీ స్పైక్ లైక్ ఎనీథింగ్, అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ టుడే ఐఎమ్ నాట్ ఓన్లీ అ హ్యూమన్ క్యాల్క్యులేటర్, ఓకే, ఐ రన్ అ ఫ్యూ బిజినెసెస్, ఓకే, ఐ హెడ్ అ స్టార్ట్అప్, ఓకే, నేను ఐ హావ్ డన్ ఫినిష్డ్ మై కాలేజ్ ఇన్ రీసెర్చ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సెవెరల్ అదర్ థింగ్స్, బట్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ బికాస్ నా మ్యాథమెటికల్ స్కిల్ కానీ నా మెథడ్ను డెవలప్ చేసుకునే స్ట్రాటజీ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఇప్పుడు ఏదైనా కాసేపు ఆలోచించేదానికంటే కాస్త ఎక్కువ ఆలోచించడం, ఇంకేదో చేస్తే బా నా బుర్ర వేడెక్కిపోతుందిరా బాబు, నేను చాలా స్ట్రైన్ అయిపోతున్నా, నా వల్ల కావట్లేదు అన్న ఫీలింగ్ని చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కదా. మీరు ఇన్ని రకాలు ఇప్పుడు చెప్పారు, ఇటు బిజినెస్ అని అదని ఇదని ఇన్ని చేస్తున్నప్పుడు ఆ స్ట్రెస్ మీరు ఎప్పుడు ఫీల్ అవ్వరా, మీకు ఉండదా? జనరల్గా స్ట్రెస్ అనేది ఐ వుడ్ సే దట్ ఉండదు అని అనలేమండి, కానీ డూ యూ ఎంజాయ్ ఇట్ ఇస్ అ క్వశ్చన్. ఫర్ ఇన్స్టెన్స్ ఎలా అంటే, మన ట్యాంక్ బండ్ చుట్టూ 10K రన్ అవుతుందండి, పరిగెడతారు అందరు ఇళ్ళకి, చుట్టూ పరిగెడతారు ఒక కాజ్ కోసం, ఏదో ట్రెక్కింగ్ చేస్తారు మౌంటైన్స్ మీదకి ఎక్కి, కొంతమంది కొండలు ఎక్కుతారు, కొంతమంది ఎవరెస్ట్లు ఎక్కుతారు, మనం చేస్తాం, స్విమ్మింగ్ చేస్తాం, ఇవన్నీ ఫిజికలీ టైరింగ్ యాక్టివిటీసే కదా, బట్ వీ ఎంజాయ్ ఇట్. వై? బికాస్ ఇట్ గివ్స్ అస్ అన్ అడ్రినలిన్ రష్. బేసిక్లీ ఇంటర్నల్గా బాడీ లోపల మాట్లాడుకోవాలంటే ఇట్ గివ్స్ అస్ అన్ అడ్రినలిన్ రష్. మనం ఇలా చేస్తున్నాం, ఆ ఎఫర్ట్ ఎండింగ్కి ఐ ఫీల్ హ్యాపీ కదా, అంతే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు ఉంది, నేను 10 కిలోమీటర్లు పరిగెట్టానంటే ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ హావ్ అచీవ్డ్ సంథింగ్ టుడే. ఓకే, సో ఫర్ మీ ఇట్ ఈస్ ద సేమ్. ఇప్పుడు క్యాల్క్యులేషన్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు పరిగెత్తడం కానీ ట్రెక్కింగ్ కానీ లైక్ దట్ స్విమ్మింగ్ కానీ ఇదంతా ఎక్కువగా మన శరీరానికి సంబంధించి ఉంటుంది, బట్ ఈ క్యాలిక్యులేషను, ఈ స్పీడ్ ఇదంతా మెదడుకు సంబంధించి ఉంటుంది కదా, ఆ దాంట్లో ఏమన్నా వేరియేషన్ ఉంటుందండి? ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఇన్స్టెన్స్ మనకి యూజువలీ మనము మన బ్రెయిన్ని వీ డోంట్ యూజ్ ఇట్ మచ్. ఎస్, అంటే వీ డూ ఇట్ డిస్క్రీట్ అండి. అంటే ఏంటంటే డిస్క్రీట్ అంటే అర్థం ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి. మనం ఎట్లా ఉంటుందంటే, మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, మనం మన పేస్లో ఆలోచించామంటే ఇవాళ ఇది 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 ఇవి చేస్తాం. సో మనం ఈ మెదడులో ఇట్లాంటి క్యాల్కులేషన్స్ కానీ ఇన్ని విషయాలు ఒకేసారి మేనేజ్ చేయడం కానీ ఇట్స్ అన్ ఆర్ట్. అండ్ ఆ ఆర్ట్ని వన్స్ యూ డెవలప్ ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. అది డెవలప్ చేసుకునేంత వరకు కృషి ఉంటుంది, అండ్ దట్ ఈస్ వై ఐ వుడ్ సే దట్ ఇట్ ఈస్ దట్ వే. బట్ స్ట్రెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది, అంటే ఎంత అండి, ఇప్పుడు ఎంత క్రికెటర్ అన్న రోజు మొత్తం క్రికెట్ ఆడదు, అంతే ఆడరు, ఆడకూడదు కూడా. సో ఇది దిస్ ఇస్ ఆల్సో సచ్ దట్ అంటిల్ ఇట్ ఇస్ ఫన్, అంటిల్ యూ ఎంజాయ్ ఇట్ యూ డూ ఇట్, ఆఫ్టర్ దాట్ యూ సే ఇప్పుడు నేను రెస్ట్, ఇప్పుడు నేను సినిమా చూసుకుంటాను, ఇంకేం చేయను, అంతే. సో విషయం ఏంటంటే మనం మన బ్రెయిన్ వాడం చాలా వాటికి. ఇప్పుడు అందరం నేను ఇది చెప్తాను, మా సంస్థ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అని ఉంది, exp.info.com అని మీరు ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అందులో వి టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ జిమ్. సో మనం ఎలాగైతే జిమ్ కి వెళ్ళి బాడీ ఎత్తుతాం, ఇది ఇట్లా ఫోటో కూడా అదే ఉంటుంది, మెదడు ఫోటో ఉంటుంది, ఇట్లా కండ ఇట్లా ఎత్తుతూ ఉంటుంది. సో ఇట్స్ అబౌట్ మనం లాస్ట్ టైం మన బ్రెయిన్ కి పదును పెట్టింది ఎప్పుడు, పని మీద కాదు, పని మీద కాకుండా మన బ్రెయిన్ యాక్చువల్లీ ఒక యాక్టివిటీ మీద మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేసింది ఎప్పుడుంది అని నేను ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరినైనా అడిగినా వీ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఎందుకంటే మనం దాన్ని అసలు, ఇట్స్ లైక్ అవర్ బాడీ, బాడీ అండ్ మైండ్ ఆర్ టూ థింగ్స్, మన ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ సెన్స్. దీనికి మనం ట్రైనింగ్ కానీ యాక్టివిటీ కానీ, మనకి యాక్చువల్లీ పని ఉన్నప్పుడు, ఫర్ ఇన్స్టెన్స్ నన్ను ఎవరన్నా రేపు ఇది సబ్మిట్ చేయండి అంటే పని చేస్తాను, మీకు రేపు ఇది ఉంది అంటే చేస్తాను, క్లాస్ ఉంది అంటే వింటాను, సినిమా చూడాలి అంటే చూస్తాను. బట్ నేను నాతో నేనుగా దీన్ని ఎక్సర్సైజ్ చేద్దాము అని మనం ఏమి చేయం. మనం మన బాడీకి చేయమని చెప్తారు డాక్టర్స్ వెళ్తే, ఏంటంటే మీరు వాకింగ్ అన్నది మీ హార్ట్కి ఎంత మంచిది, వాకింగ్ అన్నది మీ శరీరానికి ఎంత మంచిది, రన్నింగ్ ఎందుకు ఇంపార్టెంట్, జిమ్కి వెళ్తాం మనం. సో ఐ హావ్ బీన్ ఎంకరేజింగ్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ జిమ్, పెద్దవాళ్ళల్లో, స్టూడెంట్స్లో, చిన్నపిల్లల్లో, ఎక్కడైతే డైలీ 10 మినిట్స్ వెర్ యూ డూ సర్టన్ సెట్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాల్క్యులేషన్స్. మీరు దానికి ట్రిక్స్ నేర్చుకోకర్లేదు, చిన్నప్పుడు చేసిందే చేస్తున్నాం,
బట్ దీనివల్ల యూ విల్ సీ దట్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఇంప్రూవ్స్ ఎక్స్టెన్సివ్లీ. మేము ఈ ప్రోగ్రామ్స్ చాలా చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో చేసాము, గ్లోబల్గా కామన్వెల్త్ నేషన్స్, పెద్ద పెద్ద సమిట్స్ ఆఫ్ అదర్ గవర్నమెంట్స్ గ్లోబల్గా. అక్కడ ఐ టాక్ అబౌట్ దిస్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఫర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిషన్ అంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, లిజనింగ్, అక్యుములేషన్, అండర్స్టాండింగ్, రిప్రొడక్షన్, అన్ని సో మెనీ థింగ్స్. వీటిని ఆర్టిస్టిక్గా బిల్డ్ చేయడానికి దీన్ని ఒక స్పోర్ట్ లాగా బిల్డ్ చేస్తే ఒక దెబ్బకి రెండు పిట్టలు. మ్యాథ్స్ మీద భయం పోతుంది, అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ని కూడా ట్రైన్ చేస్తున్నాం. ఈ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ సంస్థలో మేము ఇప్పటి వరకు చేసేది, మాకు రెండు మూడు కోర్సులు ఉన్నాయండి. ఒకటి మ్యాథ్ విజర్డ్ అంటారు, పేరు చెప్తారు మ్యాథ్ విజర్డ్. మ్యాథ్ విజర్డ్ అంటే మ్యాథ్లో ఒక విజర్డ్ లాంటి. ఇంకొకటి టర్న్ ఆన్ ద కంప్యూటర్ ఇన్ యువర్ బ్రెయిన్, మీ మెదడులో ఉన్న కంప్యూటర్ని ఆన్ చేసుకోండి, ఇట్స్ కాల్డ్ దట్. సో ఈ రెండు కోర్సుల్లో వీ హ్యావ్ కిడ్స్ 6 to 10 ఇయర్స్, 11 to 20 ఇయర్స్ వాళ్ళకి, ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ కోర్సెస్ వేర్ చిన్న చిన్న 10-10 మంది గ్రూప్స్లో మా ట్రైనర్స్ ట్రైన్ చేస్తారు. exp.infy.com కి వెళ్తే తెలుస్తుంది అందరికీ, లింక్ కూడా మీరు ఏమైనా ఉందంటే ఇక్కడ ఉంటుంది. సో ఇది వన్ ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఇస్ ఈ మ్యాథ్స్ అన్న భయం. అవును, ఇది ఒక గ్లోబల్ నేచర్ అండి. నేను 23 కంట్రీస్ తిరిగానండి ఇప్పటివరకు, నా ఏజ్ కన్నా 2 ఎక్కువ. ఓకే, సో నేను ప్రతి చోట ఐ గో టాక్ అబౌట్ మ్యాథ్స్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అండ్ భయపడకుండా ఉండాలంటే ఎలా. ఈ భయపడకుండా ఉండాలంటే ఎలా అంటే చాలా మంది ఏం చెప్తారంటే ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు. ప్రాక్టీస్ అన్నది భయం తగ్గించే విషయం కాదండి, ప్రాక్టీస్ కాదు, అసలు అర్థం చేసుకునే మెథడాలజీ మారాలి. మెథడాలజీ ఇప్పుడు ఎట్లా అంటే నేను నంబర్లు చదువుతున్నా, నేను ఏదో చెప్తున్నారు స్కూల్లో, ఆల్జెబ్రా అంటున్నారు, ట్రిగ్నోమెట్రీ అంటున్నారు, ఏదో చెప్తున్నారు. అండ్ నేను రిస్ట్రిక్ట్ క్యాల్కులేషన్స్ కి చెప్పట్లేదు, ముందు కూడా చెప్తున్నాను. సో దీన్ని నేను నా ఫిజికల్ వరల్డ్ లో వాడేది ఎలా అన్నది తెలియకపోతే ఇది నేర్చుకునే దానికి ఒక అర్థం ఉండదు, ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను ఇంజనీర్స్, దిస్ ఇస్ అ కాన్వర్సేషన్ మోర్ దాన్, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఇంజనీర్లు వస్తారో అందరికీ తెలుసు. మన ఇంజనీర్స్లో 80% ఆఫ్ ది ఇంజనీర్స్ డు నాట్ నో వై క్యాల్క్యులస్ అన్నది ఎందుకు స్టార్ట్ అయిందని. వాళ్ళు ఇంజనీరింగ్లో 6 కోర్సులు చేస్తారు క్యాల్క్యులస్ మీద, 11th 12th లో 20 చాప్టర్లలో అట్లీస్ట్ 8-9 చాప్టర్స్లో క్యాల్క్యులస్ ఉంటుంది. బట్ వీ స్టిల్ డోంట్ నో ద పర్పస్. సో ఇదేంటంటే ఇది మిస్టేక్ మనుషులది కాదండి, ద మిస్టేక్ ఇస్ నాట్ ఎనీ వన్స్. వీ హ్యావ్ అ లెర్నింగ్ పాత్వే. మనకి స్కూల్లో చెప్పేటప్పుడు, నేను ఇందాక కూడా చెప్పాను ఎగ్జాంపుల్ ఏంటంటే, లాంగ్వేజ్ భాష నేర్పించేటప్పుడు వ్యాకరణంతో నేర్పించామంటే పిల్లలు తెలుగు కూడా మాట్లాడలేరు, అవ్వదు. మీరు ఒక్కరు చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రెంచ్ గ్రామర్తో మొదలెట్టండి, వాళ్ళు ఫ్రెంచ్ నేర్చుకుంటారా? మీరేమన్నా కొన్ని సినిమాలు చూపించండి, అరే బాగుంది కదా ముందుకు వెళ్దాం అంటే సరే. సో షో ది అప్లికేషన్ ఫస్ట్. సో మా విజన్ మ్యాథ్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్, ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్నది ఒక ఎడ్టెక్ స్టార్ట్అప్ అండి. ఎట్లాగైతే వైట్ హ్యాట్ జూనియర్, బైజూస్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, క్లాసులు ఆన్లైన్ చెప్పేవి బట్ విత్ గేమ్స్. సో మేము అన్నది మా సెంట్రల్ థీమ్, చిన్నపిల్లల్ని మ్యాథ్ గేమ్స్ ఆడిపిస్తే వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్, నా ఇన్ మై జర్నీ, నాకు నేను అందరూ ఏమనుకుంటారంటే మ్యాథ్స్ చదువుతూ ఉంటాడేమో ఎప్పుడు కూర్చుని మాట్లాడలేదు. యూజువలీ అదే అండి, మ్యాథమెటిషియన్స్ బాగా మ్యాథ్ చేసేవాళ్ళు కూడా దే కెనాట్ బి వెరీ బిగ్ ఏమంటారు సక్సెస్ఫుల్ పీపుల్ బికాస్ వాళ్ళకి సోషల్ స్కిల్స్ ఉండవు. సో మీరు ఈ బ్లెండ్ని తీసుకురావాలంటే ఈ గేమ్స్ అవేర్నెస్ ఇది క్రియేట్ చేయాలి. సో మా ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ సంస్థలో మ్యాథ్ విజార్డ్, టర్న్ ఆన్ ద కంప్యూటర్ న్యూ కోర్సెస్లోంచి చాలా మంది, ఒక మోర్ దాన్ 300 to 400 పీపుల్ ఫ్రమ్ యుఎస్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా హ్యావ్ సైన్డ్ అప్ కోర్సెస్ ఫర్ కోర్సెస్ అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months, 2 months 3 times క్విక్కర్ దేవ్ బికమ్. అండ్ ఇది అబాకస్ మెథడాలజీ కాదు, ఇది ఏదో మ్యాజిక్ తంత్రం యంత్రం చెప్పింది కాదు. మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ నంబర్స్ అంటే ఫస్ట్ క్లాస్లో ఎలా మొదలవుతుందంటే, ఇది మనం అసలు కౌంటింగ్ ఎందుకు చేస్తాం, అసలు ఎవడికో ఇది మొదలెట్టాలని ఎందుకు అనిపించింది, ఎందుకు స్టోరీ. సో ది స్టోరీ ఇస్ వాట్ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఎవరి దగ్గరో ఏదో గొర్రెలో బర్రెలో ఏవో ఉన్నాయి, అవి లెక్కెట్టుకుందాం అనుకున్నాడు, ఎందుకంటే ఒకరోజు దొరికింది ఇంకోరోజు కనపడలేదేమో. ఆ లెక్క పెట్టుకుని మొదలు వన్నని రాశాడా? లేదు, చక్క ముక్కలు పెట్టుకున్నాడు, టాలీ మార్క్స్ అన్నాడు, గోడల మీద రాసుకున్నాడు, బొగ్గుతో గీసుకున్నాడు, అవన్నీ ఎక్స్పీరియన్స్ చెప్పి మీరు ఇలా చేస్తారా ఇవాళ అని అడిగితే ఏహే చిచ్చి చేయం, ఎందుకు చేస్తాం, మా అంత కష్టమైంది, మరి ఏం చేస్తారు అని. యూ మేక్ దెమ్ రియలైజ్ ద పర్పస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ పర్పస్ మనం కౌంటింగ్ దగ్గర మర్చిపోతాం, చిన్నప్పుడు చేసే ఒక్కసారి చేస్తాం. ఈ పర్పస్ అన్నది ట్రిగ్నోమెట్రీకి చేయాలి, అల్జెబ్రాకి చేయాలి, వేరియబుల్స్కి చేయాలి, క్యాల్క్యులస్కి చేయాలి, ఇంజనీరింగ్కి చేయాలి, టెక్నాలజీ మెషిన్ లెర్నింగ్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
ఇవన్నిటికీ పునాదులన్నీ ఇవే అండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నవి మర్చిపోకూడదు మనం. అండ్ ఇట్ ఈస్ మోర్ రెలెవెంట్ ఇన్ ద తెలుగు స్టేట్స్ దాన్ ఎక్కడన్నా. ఎందుకంటే మన దగ్గర నుంచి వచ్చే అంత ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ మన దగ్గర నుంచి వెళ్ళే అన్ని ఐఐటి పీపుల్ కానీ అసలు ఎక్కడా లేరు లేరు కానీ విని ఎరుగుని ప్రదేశం ఇది. సో మనం దీన్ని ఫుల్గా వాడుకోవాలి అంటే వీ హ్యావ్ టు బీ ఇన్ ఎ పొజిషన్ దట్ మనకి మ్యాథ్స్ అన్నది గణితం అన్నది ఒక సబ్జెక్ట్ కాదు, భాషని మనం సబ్జెక్ట్ అనుకుంటామండి. తెలుగు అంటే భాష, తెలుగు సంస్కృతి, తెలుగు మన మనం, మన సంస్కృతి అది. ఆ గణితాన్ని కూడా దాన్ని తీసుకెళ్దాం ఇస్ ది ఆస్పిరేషన్ ఆఫ్ విజన్ మ్యాథ్ ఫౌండేషన్. మేము ఇంత చిన్న వయసులో మీకు ఇంత అంటే మీతో నేను మాట్లాడుతుంటే నేను లోపల చాలా ఆశ్చర్యపోతున్నా, అవాక్ అవుతున్నా అంటారు కదా అలా. ఎందుకంటే ఇంత సచ్ చిన్న ఏజ్ 21 ఇయర్స్లో మీరు చాలా డెప్త్గా అంత డెప్త్గా ఎలా వెళ్ళగలిగారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఐ మీన్ ఎందుకు అంటున్నానంటే తెలుగు అనేది ఒక భాష, తెలుగు అనేది ఒక సంస్కృతి, గణితం కూడా ఒక సంస్కృతి అనే ఒక కొత్త మాటని నేను ఫస్ట్ టైం మీ దగ్గర వింటున్నా. అసలు ఎలా సాధ్యపడింది ఇంత చిన్న వయసులో? సో అదే అండి, ఐ థింక్ దట్ చాలామంది ఏమంటారంటే ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయి లైఫ్లో బాగుపడతావు. ఓకే, అది నేను రెండు పడవల ప్రయాణం చేయొద్దని నాకనిపిస్తుంది. ఏంటంటే ఒకటి సరే అండి, మ్యాథ్స్ అన్న స్కిల్ నేను డెవలప్ చేసుకున్నాను, కానీ నేను నా వరల్డ్ రికార్డ్స్ 2016లో బ్రేక్ చేసేసాను, అయిపోయింది అక్కడ అక్కడ అయిపోయింది. 2017 నుంచి 2018-19 వరకు ఐ స్పెంట్ 2 to 3 ఇయర్స్ ట్రావెలింగ్ అక్రాస్ ద గ్లోబ్, గవర్నమెంట్ స్కూల్లో 50-100 గవర్నమెంట్ స్కూల్లో సెషన్స్ చేస్తూ చిన్న. ఇప్పుడు ఎట్లా అంటే అండి, నేను 2017లో నేను నంబర్ మీరు చెప్తున్నాను, నేను ఐ వెంట్ టు అ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, నేను వాళ్ళకి ఇది నేర్పిస్తాను ఇది నేర్పిస్తాను ఇది నేర్పిస్తాను అనుకుంటూ ఇవి నేర్పిస్తాను అనుకుంటూ వెళ్తే స్కూల్లో, మేము వెళ్ళిన స్కూల్లో ఇది ఒక మారుమూల గ్రామంలో పిల్లలు 10th క్లాస్ పిల్లలకి మల్టిప్లికేషన్ అంటే ఎడిషన్ ని రిపీట్ చేయడం అని తెలియదు. 7 into 5 తెలుసు, 35 అని, కానీ 7 + 7 + 7 + 7 + 7 = 7 into 5 అంటారని తెలియదు. సో ఇది నాలెడ్జా? కాదు. సో దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ నా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, నా లెర్నింగ్ ఇది ఏదైతే ఉందండి, ఎట్లా అంటే అండి, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ నా జర్నీ మ్యాథ్స్ లో అన్నది ఎంత బ్యూటిఫుల్ గా నడిచింది. దీన్ని కొన్ని కోట్ల మందిలో రెప్లికేట్ చేయాలి, బికాస్ ఈ భయం అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మనకి అనిపించకపోవచ్చు బయట, కానీ మ్యాథ్ ఫోబియా, ఫోబియా అంటే నాకు భయం, భయం నేను దాక్కుంటాను మంచం కిందకి వెళ్ళి. 3 out of every 4 పిల్లలు, 4 లో 3 ఉంటుంది ఇండియాలో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు బాటమ్ నుంచి 5th 6th ర్యాంక్స్లో ఉన్నాయి న్యూమరసీ లెవెల్స్లో ఇండియాలో. మనకన్నా పైన ఉంది బీహార్, మనకన్నా పైన ఉన్నాయి వేరేవన్నీ, చాలా చాలా స్టేట్స్ మనం అనుకుంటాం వాళ్ళు ఏం చేయరేమో అని, వాళ్ళు దే ఆర్ బెటర్. సో మనము ఏంటంటే వీ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ మనకి అర్థమైన విషయాలు చాలా తక్కువ. అండ్ నాకు కూడా తెలియలేదు, ఐ మీన్ నేను 2016 వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన తర్వాత ఆ టైంలో నేను చుక్కారామయ్య గారి దగ్గర చదువుతున్నప్పుడు ఐ స్టార్టెడ్ పబ్లిక్ స్పీకింగ్. సో నేను పెద్ద పెద్ద స్టార్టప్ కాన్క్లేవ్స్లో ఐ యూస్ టు టెల్ బిజినెస్ పీపుల్ మ్యాథమెటికల్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, మీ బిజినెస్లో మీరు మ్యాథ్ ఎలా వాడుకోవచ్చు, ప్రాపర్గా వాడుకోవడం ఎట్లా, మెంటల్ స్కిల్, ఎబిలిటీ బిల్డింగ్, ఆంటర్ప్రినర్స్కి ఎలా ఇంపార్టెంట్. సో ఇలాంటి థీమ్స్లో వెళ్ళి ఆఫ్టర్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నాకు అర్థమైన విషయాలు రెండే రెండండి. మ్యాథ్స్ ఫోబియా ఉంది, అది ఉండడం కూడా జస్టిఫైడ్ ఉంది. ఎందుకు ఎందుకు ఉంది, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి సంస్కృతి లేదు, దీనిలో కల్చర్ లేదు. ఆ మ్యాథ్ కల్చర్ లేనని రోజుల్లో దిస్ విల్ నాట్ చేంజ్. మన గవర్నమెంట్ వాళ్ళు ఉండిపోతుంది, మీరు ఒక 50 కొత్త పుస్తకాలు పట్టుకొచ్చినా దిస్ వాంట్ చేంజ్, మీరు ఒక 100 మంది టీచర్లను చేంజ్ చేసినా ఇట్ వాంట్ చేంజ్. మనకి మీరు మ్యాథ్స్ చదువుకుంటే బాగుపడతారు అని చెప్పి ప్రతి పేరెంట్ ఇస్ రాంగ్, ఎందుకంటే మీరు పిల్లల్లో భయం పెడుతున్నారు. ఫస్ట్ మీరు చిన్నప్పుడు చూపించి నేను నీకు ఇదిగో నీకు ఎన్ని చాక్లెట్లు కావాలి అని, 5 నీకు 2 కావాలా అని చెప్పి నేను 3 ఇచ్చాను అనుకోండి, లేదా 1 ఇచ్చాను అనుకోండి, ఏది ఇంకోటి ఏదో అడుగుతారు. దాట్ ఈస్ వాట్ ఈస్ ది ఇన్స్టింక్ట్ ఆఫ్ మ్యాథ్. చిన్న పిల్లాడిని మీరు వెళ్ళి ఒక బెడ్ ఒక పెద్ద రూమ్లో 6 నెలల పిల్లల్ని తీసుకోండి, మీ దగ్గర ఎవరి దగ్గర చూస్తున్న వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే రూమ్ మధ్యలో పెట్టి వాళ్ళని, అక్కడ ఒక 5 చాక్లెట్లు, ఇక్కడ ఒక 2 చాక్లెట్లు పెట్టండి, పిల్లాడు ఎటు వెళ్తాడు? 5 చాక్లెట్లు ఎందుకు, పిల్లాడికి 5 > 2 తెలుసు. చిన్నపిల్లలకి పుట్టినప్పటి నుంచి మ్యాథ్స్ అనేది ఇంట్యూషనివ్గా అండర్స్టాండ్ అవుతుంది. వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఒక ఒక సెలబ్రేషన్ లాగా లెర్న్ చేస్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే నేను స్కూల్లో ఇవాళ స్టార్ట్ చేసి హాకీ కంపల్సరీ, ప్రతి వాడు హాకీ ఆడాలి, హాకీకి నేను డైలీ 3 టెస్టులు పెడతాను, 3 టెస్టులో మీకు అండర్ 1 మార్క్ వచ్చిందంటే హాకీ నీకు రాదా, నువ్వెందుకు అసలు ఇంక పనికొస్తావు,
నువ్వు ఎందుకు అని చెప్పి నేను స్కూల్ నుంచి తీసేయడం, నిన్ను డిమోట్ చేయడం, ఇలాంటి విషయాలు చేస్తే ఇంకా ప్రతి వాళ్ళు హాకీ అంటే నాకు భయం అని పరిగెడతారట. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపీ. ఈ కల్చర్ని చేంజ్ చేయాలంటే వన్ థింగ్, విచ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్, నా వరల్డ్ కప్ ఇప్పుడు నా వరల్డ్ కప్స్ 2016లో అయినాయి, 14లో అయినాయి, అవి అయినాయి. తర్వాత ఐ యూస్ టు డూ గ్లోబల్ టాక్స్, నేను ఐ డిడ్ షోస్ అక్రాస్ 20 కంట్రీస్. అన్ని అయిన తర్వాత వెరీ రీసెంట్లీ 2020లో ఒలింపిక్, మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో, ఈ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ కూడా హ్యాపెన్స్ ఇన్ బ్రిటన్ ఎవ్రీ వన్ ఇయర్. మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్, మైండ్ స్పోర్ట్స్ అంటే ఏంటి? మెదడుతో ఆడే స్పోర్ట్స్, చెస్, ఓకే, బ్యాక్గామన్, పోకర్, మీకు ఇంకేమంటే సుడోకు, స్పీడ్ క్యాల్కులేషన్, మెమరీ ఉంటాయి. సో మీకు చెస్ అయితే తెలిసే ఉంటుంది అందరికి, మ్యాగ్నస్ కార్ల్సన్, మన విశ్వనాథన్ ఆనంద్ గారు తెలుసు, మనం విన్నాం, కోనేరు హంపి మన వాళ్ళు విన్నాం. సో విశ్వనాథ్ ఆనంద్ గారు మన చెస్ కి ఏం చేశారో, పుల్లల గోపీచంద్ గారు ఇండియాకి బ్యాడ్మింటన్ ఏం చేశారో, దాట్స్ వాట్ ఐ అస్పైర్ టు డూ ఫర్ మ్యాథ్స్, ఒక స్పోర్ట్ లాగా డెవలప్ చేయడం. సో ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఏదైతే ఉందో, దీన్ని యూకేలో అవుతుంది. ఈసారి డిజిటల్ గా అయింది, వర్చువల్ ఇదైంది, దర్స్ లాట్ ఆఫ్ చెక్ పాయింట్స్ అవి ఇవి పెట్టుకుని. సో 30 పీపుల్ వర్ ఇన్వైటెడ్ ఇన్ ది వరల్డ్, అండ్ ఇందులో కూడా చాలా 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 పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అండ్ ఆఫ్టర్ 2 రౌండ్స్ ఐ వన్ విత్ అ హ్యూజ్ మార్జిన్ ద ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్. అండ్ లాస్ట్ 2-3 ఏళ్లలో I did not take in part in any competitions. Because I was working on government schools, education building. నాకు నేను నిజంగా అర్థం చేసుకుందాం ఏంటి గణితంలో నిజమైన అంతర్భావం ఏంటి దీనిలో అని తెలుసుకుందాం అనుకున్న ఈ జర్నీలో స్టీఫెన్స్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో ఢిల్లీలో మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్ చేశాను నేను. సో అక్కడ ఐ వాస్ లెర్నింగ్ ఫ్రమ్ అక్రాస్ ది ఇండియా, మన తెలుగు వాళ్లే కాదు, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, పంజాబ్లో ఏమవుతుంది, ఉత్తరాఖండ్లో ఏమవుతుంది, మన నార్త్ ఈస్ట్ లో ఏమవుతుంది, నేపాల్లో ఏమవుతుంది, బంగ్లాదేశ్ లో ఏమవుతుంది. వి డిడ్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, అంటే ఆల్ ఓవర్ వరల్డ్ లో రకరకాల కంట్రీస్ లో మీలాగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీకు కనెక్టివిటీ ఉంటుందా అప్పుడప్పుడు? అంటే ఫోన్లో మాట్లాడుకోవడము, తనేం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అన్నది అది జరుగుతూ ఉంటుందా? అబ్సల్యూట్లీ అండి. ఒక విషయం ఏంటంటే, ఇది కూడా యాజ్ ఐ సెడ్ ఇట్స్ నాట్ అ హ్యూజ్ ఫీల్డ్ రైట్ నౌ, అట్లీస్ట్ గ్లోబలీ ఇట్ ఇస్, ఇండియాలో కాదు. బట్ ఐ హావ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కాన్స్టెంట్లీ టెల్ దట్. ఫర్ ఇన్స్టెన్స్, నా ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్ అయినప్పటి నుంచి అయితే ఐ హావ్ బీన్ talking to hundreds of people across the globe. I mentor a couple of teams from Egypt. Naaku kontha mandi UAE lo I train on further atlant championships lo atlaage vallani suggestions adugutaru. That's what I help them in, which is ee competitions lo meer pike vachedala, because naad entante andi ee computational journey, I won. I have the gold medal. I am the best in the world. Clarity undi. Now it for me the time has come that my Vision Math Foundation, exploring infinities tho live classes, and exploring infinities anadi it's a commercial edtech company andi. Ante we do classes with a fee, with there is nenu kani ma nen trained trainers kani 10 mandiki atlanta vallaki chusam, and they do exceptionally well. Vision Math Foundation anadi government schools ki parimitham chestu. We have launched programs ganit bharat, that's the mission called. గణిత్ భారత్ అంటే ఇండియాలో ఉన్న న్యూమరసీ స్కిల్ని పెంచాలి, మ్యాథ్ ఫోబియాని ఎరాడికేట్ చేయాలి. ఎందుకంటే మీరు ఒక చిన్నపిల్లల్లో మీరు చాలామంది చెప్తారు, మనకి లాస్ట్ 20 ఏళ్లలో 30 ఏళ్లలో భారతదేశం దేనిలో అయినా సక్సెస్ఫుల్గా ఉంది అంటే, ఏంటి ఎందులో సక్సెస్ఫుల్ ఉందంటే, లాంగ్వేజ్, భాష రాయడము, మాట్లాడటము, చదవడం అన్న దాని మీద కంట్రీ హాస్ టేకెన్ సో మెనీ ఇనిషియేటివ్స్. మాతృభాషల్ని ప్రమోట్ చేస్తూ అవి చేస్తూ వీఆర్ సక్సెస్ఫుల్. వీ హ్యావ్ అ లాట్ మోర్ టు గో, బట్ వీఆర్ సక్సెస్ఫుల్. న్యూమరసీలో లాస్ట్ 25 ఇయర్స్గా వీ హ్యావ్ సీన్ 1% ఇంప్రూవ్మెంట్, అంతే, 1%, విచ్ ఇస్ నాట్ అ లాట్. అండ్ విత్ మై ఒలింపిక్ గోల్డ్ మెడల్ సక్సెస్, నా తర్వాత నేను ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు ఐ గాట్ బీబీసీ వాళ్ళు నా మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఆఫ్టర్ దాట్ ఐ గాట్ ట్వీట్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు, బీబీసీ రేడియో షోలు అయ్యాయి, వైస్ ప్రెసిడెంట్ మన వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేశారు, అందరూ వీళ్ళు ఫోన్ చేసి ఏంటంటే కంగ్రాచులేటింగ్ యూ ఆన్ ది ఒలింపిక్ మెడల్ ఫర్ మ్యాథ్స్. ఓకే, వాళ్ళు కంగ్రాచులేట్ చేశారు, బాగానే ఉంది. మీకు మీ పరంగా మీరు ఇంత కృషి చేస్తున్నారు, మీరు ఒలింపిక్ గోల్డ్ అన్నారు, వరల్డ్ రికార్డ్ అన్నారు, మీకు ప్రభుత్వ పరంగా ఏమన్నా మీకు అవకాశాలు కానీ వాళ్ళ తాలూకు మీకు ఏదన్నా ఆర్థిక పరంగా, ఐ మీన్ మీరు ఎక్కడికైనా అంటే ప్రభుత్వ పరంగా మీకు ఏమన్నా అందుబాటు? సో ఒక విషయం ఏంటంటే, రెండు ఆన్సర్లు అండి దీనికి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ హ్యావ్ రెస్పాండెడ్. ఓకే, ఓకే. నంబర్ టూ ఏంటంటే, ప్రభుత్వంకి ఏదైతే ఉందో వాళ్ళ టేక్ ఆన్ పాపులర్ కల్చర్ ఇస్ డిఫరెంట్. అండ్ నేను వాళ్ళని బ్లేమ్ కూడా చేయను, బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్
నేను గెలిచాను ఒలింపిక్ గోల్డ్ మెడల్, ఐ గాట్ కంగ్రాచులేషన్స్. మనం ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టాం. నౌ ద థింగ్ ఇస్, నేనంటుంది దీన్ని స్పోర్ట్స్ లా ప్రమోట్ చేద్దాం. ఓకే, ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి వెళ్ళాలా, స్పోర్ట్స్ మినిస్ట్రీకి వెళ్ళాలా? దర్ క్వశ్చన్స్. సాధారణంగా ఎవరైనా ఇలాంటి దాంట్లో కాస్త ప్రతిభావంతులుగా ఉన్న వాళ్లకు ఆయా సాంస్కృతిక సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ మంచి పురస్కారాలు కావచ్చు, బిరుదులు కావచ్చు, లైక్ దట్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అయితే ప్రభుత్వ పరంగా కూడా ఏదన్నా ఒక చిన్నది మనకు వస్తే బాగుండేది, బాగుంటుంది కదా అన్న భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కదా, అలాంటిది మీకు ఏమన్నా ఉందా? సో ఫర్ ఇన్స్టెన్స్, నాకు ఐ వాజ్ అవార్డెడ్ ది ఇండియాస్ యూత్ ఐకాన్. ఓకే, నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హస్ గివెన్ మీ ది ఇండియాస్ యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్. ఓకే, ఆ అవార్డ్ వచ్చింది. ఓకే, and I think they are responding to the projects. Okay, which we want to do. Okay, ma Vision Math Foundation ga Ganit Bharat edito undo, Ganit Telangana ankonde ledha manam edhe rendu mood projects cheddam anukuntunnamo, daniki I have been getting some consistent amount of idi. Okay, now at the end of the day, is it celebrated as much as an Olympic gold medal in badminton? No. Adi man ardham and accept cheyal kuda adi. And I don't really complain. Okay, because prabhutvaniki they have their limitations and okay. ante in what sense, ante initially I used to also think, for instance, moodela kitam ante I used to be like, are inta chestunam manamu enti identification and government nunchi, for instance, nenu mental calculation world cup ki vellinappudu 2016 lo, okay, I already had world records. Okay, Shakuntala Devi gari record ni nenu appude break chesanu, ippudu kaadu. Okay, adu appudu. So dani tarvata kuda, okay, 2016 world cup ki velladaniki I didn't get a government sponsorship. Okay, right, and 2016 kelinappudu I funded myself because nenu oka external organization endorse cheyalchukoledu. Okay, so in that way, yes. But I think now it is for me. See, ippudu if I can break world records, then I can always get these things also done. CSR activities have been doing great. A lot of eventaru corporates kani, in terms of external India byte anukunna ankonde, exceptional amount of coverage nakaithe, in fact, I have recently addressed the Commonwealth nations. Oh, Commonwealth ante British, UK British, Australia, Canada, New Zealand's prime minister attended the event where I was addressing. Oh, nen maatladutunnappudu she also listened to it and told the review on what it is. Idi India lo avaledu. Okay, it's a fact, because vaallaki they understand the importance of it. Manaki inka time padutundi. Okay, it is some time, but అంటిల్ దెన్ కూడా నేను కూర్చుని అరే వస్తే బాగుండు అని కాకుండా, యూ డూ యువర్ బిట్. ఐ మీన్, మా గణిత్ భారత్ విచ్ ఇస్ విజన్ మాత్ ఫౌండేషన్లో మై టార్గెట్ ఇస్ దట్ ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్ వీ ఇంపాక్ట్ 1 crore చిల్డ్రన్ త్రూ కోర్సెస్, త్రూ యాప్స్, త్రూ ఫ్రీ గేమ్స్, త్రూ డిజిటల్ లెర్నింగ్. ఎట్లా అంటే, మ్యాథ్స్ అన్నది ఒక గేమ్ లాగా ప్రమోట్ చేయడం అనేది నేను నా ఇండివిజువల్ కెపాసిటీలో చేస్తున్నాను. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ సపోర్ట్ అయితే రాలేదండి, ఫ్రమ్ ఎనీ కెపాసిటీ, సెంట్రల్ ఆర్ స్టేట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు, రికగ్నిషన్ ఏదో ఒకసారి పిలిచి మాట్లాడటం, దాట్ ఈస్ ఓకే. ఓకే, బట్ వాట్ ఐడియాస్ డు వీ హ్యావ్ టు క్యారీ? ఓకే, బికాస్ వీ స్పెండ్ లాట్ ఆన్ స్టార్ట్అప్స్ అంటాం, అవంటాం ఇవంటాం. గణితం అనేది ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో దీని మీద ఐ పర్సనలీ థింక్ దట్ దెర్ ఇస్ అ లాట్ మోర్. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, రెండు రాష్ట్రాలు. నేను పుట్టింది ఏలూరులో అండి, ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు. ఓకే, ఐ హావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఆల్ మై లైఫ్. సో both the places, I'm from here, mana telugu I'm from here. Yes, in Hyderabad lo I have been brought up. Na yes, 21 limca records unnai kada, they were broken on the Telangana state formation day. Okay, June 2nd 2014. Okay, same day exact. Oh, similar day. Okay, 2015. Okay, so naak entante, one thing which I personally think is, nen jese global programs US lo konni vela mandiki benefit avutunayi. Okay, UK lo konni vela mandiki benefit avutunayi. Okay, to any extent, nannu follow ayye vallallo lakshala mandiki benefit avutunayi. Okay, but mana telugu rashtrallo benefit avvatledu annadi matku is something which I have. Okay, on a thought process, because ela ante andi, I've been brought up here. Okay, there are some things which you want to do, because nu chustu untavu entakante engineering lo gaani ivi gaani the pressures gaani the kind of people we have, manaku unna aa bhayam annadi ela undo daani change cheyadaniki I think that I will work towards it for the rest of the years ahead. Okay, at the same time, government side nunchi kuda if there was initiative, okay, things would have been very different. But again, I'm hoping that they will reach out sometime. మీరు ప్రయత్నం ఏమన్నా చేశారా ప్రభుత్వానికి? ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే నేను ఇట్లా స్పోర్ట్స్ మినిస్ట్రీ కలవాలా, ఇటు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కలవాలా అన్నట్టుగా అన్నారు ఇందాక మీరు నాతో. సో అలా కాదండి, వి హావ్ సెంట్ అవుట్ ప్రపోజల్స్ వెళ్ళినాయి, డాక్యుమెంటేషన్ వెళ్ళింది. ఓకే, వి హావ్ టోల్డ్, ఐ మీన్ సి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఐ బిలీవ్ ఇన్ ఆర్గనైజేషన్ అండి, అంటే
ప్రతిదీ వర్క్ పై పైన మేము అప్రోచ్ చేసాము అని కాదు, మేము మీరు ఈ ఫండ్స్ ఇన్ని కోట్ల మంది. సో దట్ ఈస్ ద ఐడియా. విజన్ మ్యాథ్ విచ్ ఇస్ విజన్ మ్యాథ్ ఫౌండేషన్, గణిత్ భారత్ అన్న మన గణిత తెలంగాణ, గణిత ఆంధ్రప్రదేశ్, ఈ ప్రోగ్రామ్స్ ఏమైనా సరే మై టార్గెట్ ఇస్ బై ది ఎండ్ ఆఫ్ 2025 రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ది ప్లేసెస్, ఇండియాలోనా యూకేలోనా బయట ఇక్కడ టార్గెట్ ఇస్ టు గెట్ టు 2 crore people. 2 crore people ఇన్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అట్ ద వెరీ లీస్ట్ 0.25% of the world's population. And that is good because child population today, they will inspire the generation of tomorrow. Okay. Now, mana Telugu rashtrallo, I have reached out to mana KTR garu, mana KCR garu, and on the other side to Jagan garu and the entire Andhra Pradesh. Okay. Idi. On saying that, we are not here for saying that meer edo pedda grand enter edo oka kottadi teeskurandi adi kaadu. That's not the thing. Okay. There is a scope. దట్ మేము అబ్జర్వ్ చేసింది అండ్ విజన్ మాథ్ ఫౌండేషన్ అబ్జర్వ్ చేసింది అంటే 20 రోజులు ఒక గవర్నమెంట్ స్కూల్లో విత్ టెక్నాలజీ ప్రాపర్లీ ట్రైన్డ్ వాలంటీర్తో వీ కుడ్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ చిల్డ్రన్. స్టార్టింగ్లో నంబర్లు 99 తర్వాత కౌంట్ చేయలేని వాళ్ళు నుంచి 8722 / 9 అంటే వెంటనే 913.55555 అని చెప్పే లెవెల్లో వీ హ్ ఇంప్రూవ్డ్ దెమ్. వీ హ్ డన్ ఇట్ అంటే ఇన్ మా గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ వచ్చు, మేము చేసిన హైదరాబాద్లో 50 గవర్నమెంట్ స్కూల్లో అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చెప్తున్నాను, ఇప్పటివరకు మేము చేసిన 2 outreach పెద్ద పెద్ద ప్రోగ్రామ్లు, ప్రాజెక్ట్ అరిథమెటిక్ లిటరసీ అని చేసాం. ప్రాజెక్ట్ అరిథమెటిక్ లిటరసీలో ఐ హావ్ గాటన్ ఓవర్ ఏమంటారు 50 గవర్నమెంట్ స్కూల్స్లో చాలా సెషన్స్ చేసిన తర్వాత వీ ఇన్స్పైర్డ్ టన్స్ ఆఫ్ పీపుల్, 3000 to 4000 చిల్డ్రన్. తర్వాత ప్రాజెక్ట్ మ్యాథ్ ఇన్ లాక్డౌన్ అని మేము నా సొంత కృషితో వీ ఐ రైజ్డ్ ఫండ్స్ ఫ్రమ్ పీపుల్ ఐ నో ఇక్కడ అక్కడ చేసి వీ క్రియేటెడ్ 700 hours ఆఫ్ ఫ్రీ లెర్నింగ్. లాక్డౌన్లో మ్యాథ్స్ అన్నది వీళ్ళు చదవడం ఆపకూడదు, స్కూల్లో పనికిరావాలి. అండ్ వీ గేవ్ ఇట్ ఆఫ్ అ ఫ్యూ ఆఫ్ మేజర్ చంక్ ఆఫ్ ఇట్ టు మన టీసాట్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్కి, గవర్నమెంట్కి మేము ఇస్తున్నాం, ఇదిగోండి మా దగ్గర నుంచి మా ఎఫర్ట్ ఇది అని. దట్ ఈస్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్ ఈవెన్ టుడే మీరు చూస్తే. సో ఇప్పటి వరకు మీకు ఏమిటంటే it is not like government vallu deeni recognize cheyadam, that's the most important part. Okay, yes, idi oka project undi deento manam prati school lo numeracy ni penchedam anna notion undi, a certain amount of very very substantially backed proposal ni if they can get through, then I look forward to a place where oka 10 crore mandi mana dagira man rendu rashtrallo ఇప్పుడు ఒక చిన్నపిల్లలు ఇంట్లో నేర్చుకున్నారు అనుకోండి, ద ఎంటైర్ ఫ్యామిలీ లెర్న్స్ ఫ్రమ్ ఇట్. సో మనం ఏంటంటే ఒకళ్ళని ఇంపాక్ట్ చేస్తే ఇట్స్ ది ఎంటైర్ స్టేట్ అట్ లార్జ్. ఓకే, ఇదాక మీరు అంటే మ్యాథమెటిక్స్ అంటే జస్ట్ లైక్ స్పోర్ట్స్ అని మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఇది పెట్టాము. ఇప్పుడు క్రికెట్లో మనకు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి, వన్డే ఇంటర్నేషనల్స్ ఉన్నాయి, 2020లు ఉన్నాయి, ఇప్పుడు 10 overs మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి. ఈ రకంగా ఇప్పుడు మీరు గణితంతో పోల్చుకుంటే ఇంకేమన్నా మీరు ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్ళే ఆలోచన ఉన్నాయా? సో వీ స్టార్ట్ ఆఫ్ బై సేయింగ్ దట్ ఫస్ట్ ఏంటంటే అండి, మనుషులకి రూల్స్ చెప్పాలి. సో దట్ ఈస్ వెర్ ఇట్ స్టార్ట్స్. ఏ గేమ్ అన్నా ఏదన్నా సరే ఎందుకు, వాట్ ఈస్ దిస్? సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత డినై చేసినా చేయకపోయినా మ్యాథ్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం అండి. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కరిక్యులం. సో ఐ కెన్ నెవర్ టేక్ ది ఎడ్యుకేషన్ యాంగిల్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ఎప్పుడూ అవ్వదు. ఇట్స్ దిస్ అండ్ దాట్. సో ప్రమోటింగ్ ఇట్ ఇన్ సచ్ అవే దట్ చాలా ఛాంపియన్షిప్స్, టోర్నమెంట్స్ అవి ఇవి కండక్ట్ చేద్దామని. సో ది ఎంటైర్ ప్రపోజల్ ఆఫ్ ఆర్స్ వాజ్ దట్ విచ్ ఇస్ స్కూల్లోకి వెళ్ళి 20 రోజులు వాళ్ళకి నేర్పించిన తర్వాత వాళ్ళకి కాంపిటీషన్ పెట్టడం, రీజనల్స్, నేషనల్స్, ఫైనల్స్, దెన్ గెటింగ్ 1 Telangana star హూస్ దట్ ఒక 10-15 people ని, వీళ్ళు ఆర్ ద ఫేస్ ఆఫ్ తెలంగాణ మ్యాథ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ మ్యాథ్ రన్. ఈ 2 రాష్ట్రాల్లో మంది ఇది, వీళ్ళు దే ఆర్ బెటర్ ఆఫ్ దెన్ ఎవ్రీ అదర్ స్టేట్, వీళ్ళకి ఒక పెద్ద ట్రైనింగ్ ఇలాంటివి ఇచ్చి ఫైనలీ టేక్ దెమ్ టు గ్లోబల్ ప్లేసెస్. అంటే మై థింగ్ ఇస్ దట్ మ్యాథ్స్ అన్నది ఎలాంటి స్కిల్ అంటే అండి, మీరు ఇక్కడ నేర్చుకున్నా, గ్రీస్లో నేర్చుకున్నా, జపాన్లో నేర్చుకున్నా, యుఎస్లో నేర్చుకున్నా, యూ విల్ బి రెస్పెక్టెడ్. అండ్ దాట్ ఈస్ వెరీ డిఫరెంట్ అదర్వైజ్. అంటే మనం వేరే ఫీల్డ్స్లో అన్ని అట్లా కావండి, దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ దట్ పీపుల్ నో అబౌట్ ఇట్. నేను అంతవరకు ఎందుకు, ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇఫ్ ఐ గో టు నేను ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఎనీ అదర్ ఫీల్డ్, ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ మ్యాథ్స్ అన్నది ఉంది. సో ఈ నా ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్ అయిన తర్వాత మోర్ దాన్ 3 to 4 million పీపుల్ వర్ టాకింగ్ 3 to 4 million people were talking about me on Twitter. అబౌట్ మ్యాథ్స్ అండ్
గోల్డ్ మెడల్. దాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఐ వాంట్ టు బ్రింగ్. మ్యాథ్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్, దీన్ని మనం ఒక కల్చర్ లో బిల్డ్ చేయడం. అండ్ తెలుగు రాష్ట్రాలకి అది ఉందండి, బికాస్ మనం ఏంటంటే వీఆస్ ఇండివిజువల్స్ ఏదన్నా కల్చర్ కింద బిల్డ్ చేసామంటే వి క్లింగ్ ఆన్ టు ఇట్. మనకు అది ఇట్ స్టే ఫర్ అ లాంగ్ టైమ్, ఎందుకంటే వీఆర్ మనం అట్లాంటి వీఆర్ వెరీ ప్యాషనెట్ పీపుల్ తెలుగు వాళ్ళు ఇన్ జనరల్. సో అది బిల్డ్ చేసామంటే ఇట్ విల్ స్టే ఫర్ అ లాంగ్ లాంగ్ టైమ్. అండ్ గవర్నమెంట్ కి దట్స్ మై రీచ్ అవుట్, విచ్ ఇస్ ద డే వెన్ గవర్నమెంట్ సేస్ దట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ వర్క్ ఆన్, ఐ థింక్ వండర్స్ కెన్ బి ఎక్స్పోనెన్షియేటెడ్. ఒక ఇండివిజువల్ ఎఫర్ట్, ఒక మా ఇండివిజువల్ సంస్థ ఎఫర్ట్ నీ ఒక 1000 టైమ్స్ చేసినట్టు అవుతుంది ఇఫ్ దట్ ఇస్ సంథింగ్ విచ్ వి హ్యాపెన్. ఓకే, మీరు ఏవేవైతే అనుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మీరు గణితంలో మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, వాటితో పాటు మీతో పాటు మీ తర్వాత తరంలో కూడా చాలామందిని మీరు మరికొంతమంది భానుప్రకాశల్ని తయారు చేయాలని చెప్పేసి మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. మీ ఇంటర్వ్యూ చేసినందుకు నేను రియల్లీ చాలా కొత్తగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. నేను 100 మందిని ఇంటర్వ్యూ చేశాను కానీ ఈ ఇంటర్వ్యూ నాకు కూడా కాస్త డిఫరెంట్గా అనిపించింది. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ డన్ ఏంటంటే, మన దగ్గర ఉన్న వాళ్ళకి యాజ్ ఆఫ్ నౌ, ఓకే, నా యూట్యూబ్ ఛానల్లో నీలకంఠ భాను యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్, సో ఇట్లా మా యూట్యూబ్ ఛానల్లో స్పెసిఫిక్గా ఐ డూ లైవ్ స్ట్రీమ్స్ వీక్లీ ఒకసారి. మ్యాథ్స్ అసలు సరదాగా నేర్చుకోవడం అంటే ఏంటి ఇలాంటివి. సో ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్, వాళ్ళు కనుక ఆ లింక్ లో నీలకంఠ భాను యూట్యూబ్ లో, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ సంస్థలో క్లాసులు కానీ ఇవి కానీ రిజిస్ట్రేషన్స్ కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ ఈ లింకుల కింద పోస్ట్ చేస్తాం మేము. సో అది మీరు కనుక చూసారంటే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్, బికాస్ ఏదో అవుతుందని వెయిట్ చేయడం కన్నా వెయిట్ యాక్చువల్లీ గ్రాబ్ ఆన్ టు వాట్ ఎవర్ దెర్ ఇస్. బికాస్ నా యూట్యూబ్ ఛానల్లో ఐ హావ్ అరౌండ్ 50,000 పీపుల్ అండి ఇప్పుడు రైట్ నౌ. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ కమ్స్ అండ్ సేస్ అరే మ్యాథ్స్ అంత సరదాగా నేర్చుకోవచ్చు, ఆరింటికి నేను వచ్చేస్తా ఈ రోజు నీలకంఠ భాను ప్రకాష్తో నేను వచ్చి మాట్లాడతాను. ఏ జనరల్ విషయాలు ఎట్లా అంటే పబ్జి గేమ్ ఆడుతున్నాం మనం లేదా వేరే గేమ్ ఆడుతున్నాం, ఒక గేమ్ ఆడుతుంటే ఇందులో మ్యాథ్స్ ఏంటి ఇవాళ చూద్దాం, క్రికెట్ చూస్తున్నాం క్రికెట్ కామెంటరీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఏంటి ఇందులో మ్యాథ్స్. సో దీస్ ఆర్ ద ఫన్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ విచ్ ఐ థింక్ ఐ బిలీవ్ దట్ ఫర్ ద మోర్ పీపుల్ ప్రమోట్ అయితే, ఈ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ సంస్థ కోర్సులు కూడా ప్రమోట్ అయితే మనవి వీ కెన్ మేక్ వండర్స్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి మన నీలకంఠ భానుప్రకాష్ గారు గణితానికి సంబంధించి ఆ క్యాలిక్యులేషన్ ఎంత ఫాస్ట్గా చెప్పారో, తన మాటలు కూడా అంత ఫాస్ట్గా అర్థవంతంగా ఉన్నాయి. తను చెప్పిన మాటల్లో ఒకటి ప్రధానంగా నాకు నచ్చినది ఏంటంటే, తెలుగు భాష తెలుగు సంస్కృతి అని ఎలా ఉంటుందో గణిత భాష గణిత సంస్కృతి అనేది కూడా ఒకటి బిల్డప్ కావాలి అన్న తన భావన అనేది చాలా కొత్తగా ప్రయోగాత్మకంగా అనిపించింది. నిజంగా ప్రతి వాళ్ళు ఆలోచింపజేసేలాగా అనిపించింది. తనకు నీలకంఠ భాను అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉందట, అందులో బోల్డన్ని తను మ్యాథ్స్ అంటే ఫోబియా అనే వాళ్లకు చాలామందికి మ్యాథమెటిక్స్ అంటే ఇట్స్ ఏ గేమ్ ఇట్స్ ఏ స్పోర్ట్స్ అన్నట్టుగా తను చాలా సరదా అంటే గణితం అంటే ఒక సరదా అన్నట్టుగా చెప్పడం అనేది చాలా గొప్పగా అనిపించింది. కాబట్టి మీరు కూడా అమ్మో గణితం అని భయపడేవాళ్ళు చాలామంది, అదొక ఫోబియాలా కాకుండా సరదాగా తన లెసన్స్ చూడండి, మీరు ఇంకా డెవలప్ అవుతారు. ఏదేమైనా ఒక మంచి ఇంటర్వ్యూ చేసిన తృప్తి నాకు కూడా కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.